ఈరోజు మనతో ఉన్నారు జక్కంపూడి రాజా. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పేరు వినగానే రాజమండ్రి ప్రజల యొక్క మనసులు పులకిస్తాయన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితుడు. మూడు పదుల వయసులోనే రెండు పడవల ప్రయాణం, ఒక పక్క ఎమ్మెల్యే, ఒక పక్క కాపు కార్పొరేషన్ చైర్మన్గా, ఎలా ఉంది? రాజానగరం లాంటి నియోజకవర్గంలో 32,000 మెజారిటీ అనంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అసలు ఎంతగా జనం మనల్ని నమ్మేవారు, ఈరోజు మిమ్మల్ని నమ్మారు. జక్కంపూడి అంటేనే ఒక బ్రాండ్. మరి ఈరోజు మిమ్మల్ని నమ్మిన ప్రజలు ఆ రోజు రెండు సార్లు ఎందుకు మీ అమ్మగారిని నమ్మలేదు? 2014 ఎలక్షన్ కానీ 2009 ఎలక్షన్ కానీ మేము పర్టికులర్గా ఓడిపోవడానికి మేజర్ రీజన్ అయితే లాస్ట్ 5 ఇయర్స్ మ్యాక్సిమం నిత్యం ఎప్పుడు జనంతోనే ఉన్నాం. ఇప్పుడు ఇడిచిపెట్టలే నియోజకవర్గాన్ని, ఓడిపోయాం కదా అని చెప్తాను. ఎప్పుడు మనం వెనకడి వేయకుండా నిత్యం ఎప్పుడు జనంలోనే ఉన్నాం. అంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ కావాలని మీరు అడిగారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? భూమి మీదకి మనల్ని పంపించాడని అంటే ప్రతి మనిషికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణంలో మనకిచ్చినటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో మనం చివరి రోజు దాకా ప్రయాణం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చామనేది ఎక్కువగా నమ్ముతా ఉంటాం. తొలిసారి గెలిచినా కూడా మంత్రివర్గంలో చోటు కోసం చాలా ప్రయత్నించారు జక్కంపూడి రాజా గారు అంటున్నారు. చేసాము అని చెప్పడానికి లేదు, చేయలేదని చెప్పడానికి లేదు. కానీ క్యాబినెట్ ఇది అనౌన్స్ చేయగానే మినిస్టర్లు సుబ్బారెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన ఏదో చెప్పబోతుంటే ఆయన మాట్లాడేది కూడా నేను పూర్తిగా వినకుండా ఆయనతో ఒకటే మాట అన్నా, ఎవరమైనా రాజకీయంలో ఒక మెట్టు పైకి ఎక్కాలనే చూస్తుంటాం, బాగానే చూస్తాడేమో ఫస్ట్ క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంది. దానికైతే కాపులు ఏదైతే పోరాటం చేశారు వారి కోసం చంద్రబాబు నాయుడు గారు 5% 10% 5% వారికి కేటాయిస్తూ తీర్మానం చేశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5% రిజర్వేషన్లు చెలవు ఇచ్చే ప్రసక్తే లేదు అని కరాఖండిగా చెప్పేశారు. ఇందులో చాలా ప్రమాదమైనటువంటి విషయం ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల కాపులు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడేటటువంటి ఏంటంటే ఎటు కాకుండా అటు ఓసీలు కాకుండా ఇటు బీసీలు కాకుండా కాపుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి నిరుద్యోగులు కానీ వీళ్ళందరి జీవితం కూడా అయోమయానికి గురయ్యేటటువంటి పరిస్థితి. ఇదే ప్రమాదం. అందుకే జగన్ గారు మంచి ఆలోచనే చేశాడు. టీడీపీ హయాంలో తీసుకుంటే కాపు కార్పొరేషన్ నుంచి కాపులకు రుణాలు అందినది కానీ ఒక వర్గం మాత్రమే, అంటే ఎవరైతే పచ్చ చొక్కాలు వేసుకుంటారు వారికి మాత్రమే రుణాలు అందుతూ వచ్చాయి. ఒక డైరెక్టర్ అయితే ఇక దోచేశారన్న విమర్శలు వచ్చాయి. అప్పుడు వాటన్నిటిని దూరం పెట్టి అందరికీ న్యాయం చేసేలా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఒక రాజ్యాంగేతర శక్తులను పెట్టి జన్మభూమి కమిటీలు పేరు చెప్పి జక్కంపూడి రాజా గారి అకాల మిస్టర్ భారీ ఖాయం, అసలుకి భారీగా ఉన్నారు కానీ వాయిస్ మాత్రము చాలా నెమ్మదిగా వస్తుంది. జక్కంపూడి రాజా గారి ఒరిజినల్ వాయిస్ ఇది కాదేమో? వాయిస్ వాయిస్ లోగానే ఉంటుంది, అవసరమైనప్పుడే పెరుగుతుంది అన్న. రాజమండ్రి ప్రకాష్ నగర్ పిఎస్ పిఎస్లో పనిచేసే ఎస్ఐ గారి మీద ఎందుకు అంత వాయిస్ పెరిగింది? ఆయన కొట్టడము, ధర్నా చేయడము, కేసుల వరకు ఎందుకు వెళ్ళిందంటారు? యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ కేటగిరీ డిమాండ్ చేస్తూ జగన్ గారు ఒక బంద్కి పిలిపించారు. అందరం బంద్ చేస్తూ ఉన్నాం. లోపు మా వాళ్ళని కొంతమందిని తీసుకుని వెళ్ళి స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సహజంగా ఎప్పుడు జరిగేవి మనం నా మా ఒక చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మీద కేసులు పెట్టారు, రౌడీ షీట్లు పెట్టారు. ఏదన్నా వారి అనుచరులకు కావచ్చు, వారు నమ్ముకున్న వారికి కావచ్చు, ఏదైనా జరిగింది అంటే అర్ధరాత్రి అయినా వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి కలబడిపోతుంటారు, మీద పడిపోతారు, ఎంత కరైనా తెగిస్తుంటారు అనేది ఉంటుంది. అర్ధరాత్రి 2 ఫోన్ చేస్తే జక్కంపూడి వచ్చి నుంచినవాడు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అని ఎవరు మాట్లాడరు, మన జక్కంపూడి వచ్చి నుంచినవాడు రా
ఇదే మాట మాట్లాడతాను. మనతో వెనకాల నిలబడిన వ్యక్తికి, మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ప్రయాణం చేసే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ క్షణం వెళ్ళి మనం నుంచోకపోతే ఇంకా రాజకీయాల్లో మనం ఉండే అర్థమేముంది? అసలు విమర్శ ఉంది. నాన్నగారు బతుకున్నప్పుడు, నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి జక్కంపూడి విజయలక్ష్మి గారు మొత్తం రాజకీయం చేసేవారు. ప్రతి పనికి కూడా మామూలు తీసుకుంది ఆమె పనిచేసేవారు కాదు, ఖచ్చితంగా ఆమె సంప్రదించి మామూలు తీసుకుని పనిచేసేవారు. ఆ కారణంగానే కడియం ప్రజలు మళ్ళా జక్కంపూడి రామ్మోహన్ గారిని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా అది పునరావృతం అవుతుంది. మీరు చెప్పేది అయితే ఒక రకంగా వాస్తవంగా పెద్ద భూతన్న. నిజానికి నాన్న రాజకీయాల్లో ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా చిన్న స్థాయి నుంచి ఒక స్థాయిలోకి ఆయన వచ్చాడని అంటే దాంట్లో ప్రధానమైన పాత్ర అమ్మ పోషించింది. అమ్మ బహుశా నాన్నతో జర్నీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈరోజు దాకా కూడా, స్టిల్ ఈరోజు దాకా కూడా సింగిల్ పర్సన్, ఒకే ఒక్కరు, రెండో వాళ్ళు కూడా నాకు అవసరం లేదు, ఒకే ఒక్కరిని తీసుకొచ్చి పలానా సమయంలో పలానా పని కోసం మేము ఈ పలానా రూపాయి ఇచ్చామని చెప్పని చెప్తే ఏది చేయమంటే అది చేస్తాం. అది ఊరు వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతాం, జిల్లా వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మరి విమర్శలు చేసేవారు చూస్తున్నారు కదా, జక్కంపూడి రాజా గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ సింగిల్ ఒక్కటి చూపిస్తే చాలు, రెండోది కూడా అవసరం లేదు. అసలు రాజమండ్రి కార్పొరేషన్ అమ్మను మేయర్గా బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారు జక్కంపూడి రాజా గారు అంటున్నారు. లోకల్ బాడీస్ మన రిజర్వేషన్లు ఏమొస్తాయో తెలియదు, మనం ఎందుకు ముందే కంగారు పడి అసలు ఏమొస్తుంది ఏంటనేది. మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాష్ గారు ఉన్న విభేదాలు ఏంటి? మాతోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన గురించి మనం వేరేగా మాట్లాడడం అనవసరం. కానీ జక్కంపూడి రాజా గారు భరత్రామ్ గారి మీద కనుగోయించారు. ఆయన ఆలింగనం చేసుకునేది కూడా ప్రేమతో కాదు, కడుపులో కత్తులు పెట్టుకొని ఆలింగనం చేసుకుంటుంటాడు. మొత్తం మీద జగన్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఆయనకు కూడా అనిపించింది, తీసుకొచ్చారు. ఆయన ఫార్ములా సక్సెస్ అయ్యింది, దాదాపు 100,000 ఓట్ల పైన మెజారిటీతో భరత్ నెగ్గారు. రాజనగరం నియోజకవర్గ ప్రజలకు కెమెరాను చూసి మీరు, నేను ఇసుక వ్యాపారం జోలికి వెళితే మీరు ఏ పనిష్మెంట్ అంటే ఇవ్వండి అనేది నా దగ్గరికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఎంఆర్ఓకి కానీ, లేక ఇంకొక మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా నన్ను ఫోన్ చేయమంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయను, ఎవరు బాధపడద్దు అని చెప్పి ముందే చెప్పేశాను. హాయ్ హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగరాజు బైర్ సిట్టిని. ఈరోజు మనతో ఉన్నారు జక్కంపూడి రాజా. జక్కంపూడి అనే పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది తూర్పు గోదావరి జిల్లా, ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, దివంగత నేత, మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పేరు వినగానే రాజమండ్రి ప్రజల యొక్క మనసులు పులకిస్తాయన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితుడు. ప్రస్తుతం ఆయన మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని పునీకిపుచ్చుకున్న ఆయన తనయుడు జక్కంపూడి రాజా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం డ్యూయల్ రోల్ పోషిస్తున్నారన్నమాట. డ్యూయల్ రోల్ అంటే రాజానగరం ఎమ్మెల్యేగాను, మరియు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్గాను ఈరోజే బాధ్యతలు స్వీకరించారు. అందుకు డ్యూయల్ రోల్ అనాల్సి వచ్చింది. అయితే తన తండ్రి స్థాయిలో ఆయన పాత్ర పోషించగలడా, తన తండ్రిలా తాను పేరు తెచ్చుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోగలడా, అంటే ఏంటి ఆయన ప్రణాళిక, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడా, లేదా తాను ప్రత్యేకంగా ఏమన్నా అడుగులు నేర్చుకొని ముందుకు పోతున్నారా అన్న పూర్తి వివరాలు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్కారం రాజా గారు. నమస్కారం సార్. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిపోయారు జక్కంపూడి రాజా. ఓకే, పూర్తి పేరు మీది జక్కంపూడి రాజానేనా? ఇంకా జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్ అండి. రాజా ఇంద్ర వందిత్, మూడు పేర్లు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు నాన్నగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పేరు కూడా కలిసేటట్టుగా అప్పుడు అంటే మా సిస్టర్ పేరేమో సింధు సహస్ర, శ్రీధర్మ సింధు సహస్ర. ఓకే, సో అయ్యప్ప పేరు వచ్చేటట్టుగా, నాదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు వచ్చేటట్టుగా రాజా ఇంద్ర వందిత్ అని పెట్టారు. తమ్ముడు గణేష్. జక్కంపూడి గణేష్ నాయకుడు చానికే పుట్టి పేరు పెట్టారు. విజయ్ గణేష్ మోహన్ అండి, యాక్చువల్గా గణేషే పెట్టారు. మూడు మూడు పేర్లు అందరికీ. విజయ్ గణేషే ముందు పెట్టారు, తర్వాత తమ్ముడు అని కొంచెం ఎడిట్ చేస్తూ మిక్సింగ్ చేస్తూ అమ్మ పేరు ముందు విజయ్ను, తర్వాత ఏమో నాన్న పేరు కలిపి మోహన్ అనేది చివరి పెట్టి విజయ్ గణేష్ మోహన్. మీ సర్టిఫికేట్స్ ఉండేది? ముగ్గురు సర్టిఫికెట్లు ఇవే ఉంటాయి. సేమ్ మీది రాజా ఇంద్ర వందిత్ వచ్చి ఒక బహుశా ఈ మొన్న జరిగిన ఎలక్షన్ సర్టిఫికెట్లోనే జక్కంపూడి రాజా అని మాత్రమే ఉండుండొచ్చు. ఎందుకనంటే
బ్యాలెట్లో ఎలా కావాలి పేరు అని అన్నప్పుడు రాజా ఇంద్రం అందిత్యని పెడితే గమ్మున ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అని జక్కంపూడి రాజా అని మాత్రమే పెట్టాము. అలా పెట్టచ్చా అఫిడవిట్లో? పెట్టచ్చు. ఎట్లా అంటే మనల్ని ఎట్లా గుర్తిస్తారో అలాగా మనం బ్యాలెట్లో ఎలా కావాల్స్తే అలా పెట్టచ్చు పేరు. అప్లికేషన్ పూర్తి పేరు పెడతాం, బ్యాలెట్లో రావాల్సిన పేరు మాత్రం ఏదంటే అదే పెడుతుంటాం. జక్కంపూడి రామ్మోహన్ గారి కుమారుడుగా ఈ రాజకీయ క్షేత్రంలో ఎలా ముందుకు పోతున్నారు? పూర్వ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పిలిపించిన అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు ఈ తూర్పుగోదావరి జిల్లాలో వేదికగా చేసుకుని చాలా బ్రహ్మాండంగా ఆ రోజు నడిపించారు. రాజశేఖర రెడ్డి గారు కూడా నాన్న మీద అంతే అభిమానం చూపించేవారు. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఫ్యామిలీతో మనం నడవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనేదానికి పూర్తిగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి నాన్న ఆరోగ్యం ఒక రకంగా పాడైంది. మేము ఒకేసారి ఒక రకంగా నాన్నగారు ఈస్ట్ గోదావరిలో చాలా పవర్ఫుల్ లీడర్గా ఎదిగి తర్వాత ఒకేసారి దేవుడు ఎదుగు చిన్న చూపు చూశాడు. వెంటనే ఆరోగ్యం ఒకేసారి తను హెల్త్ సిక్ అవ్వడంతో అక్కడి నుంచి మేము మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసాం. సో జగన్ గారితో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి ఉన్నటువంటి అనుబంధం ఎట్లా అయితే ఉందో మళ్ళీ మనం జగన్ గారితో అట్లా ప్రయాణం చేయాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనతోనే ఉందామని అనుకున్నాం. సో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎట్లా చూశాడు ఇవాళ జగన్ గారు కూడా అలా చూస్తున్నాడు. పబ్లిక్ అంటే నాయకుడు తర్వాత మన జనం మన క్యాటర్ అయింది. సో లీడర్కి వచ్చేసరికి అట్లా రాజశేఖర రెడ్డి గారి నాన్నగారికి ఎలా నడిచిందో ఇవాళ జగన్ గారికి మనకి కూడా అదే రకమైన రిలేషన్ నడుస్తూ ఉంది. పబ్లిక్ వచ్చేసరికి ఆ రోజు నాన్నని ఎట్లా సపోర్ట్ చేశారో, చిన్న సామాన్య కార్యకర్త కింద ఎటువంటి రాజకీయ నేపథ్యం కానీ ఆర్థిక పరమైనటువంటి బలం కానీ లేనప్పటికీ తనని భుజాల మీద వేసుకుని ఆ రోజు కడియం నియోజకవర్గం వాళ్ళందరూ నాన్నను ఒక స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ లెవెల్కి తీసుకొచ్చారు. సో తర్వాత కూడా నాన్న హెల్త్ సిక్ అయిన తర్వాత కూడా నాన్నకి ఏంటి ప్రాబ్లం? యాక్చువల్గా బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ సెల్స్ జనరల్గా మిగతా మన బాడీలో ఏ ఇతర పార్ట్ అయినా ఏదైనా ఒక సెల్ ఒకసారి చనిపోతే మళ్ళీ అది మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక బ్రెయిన్ సెల్ మాత్రం అట్లా రీప్రొడ్యూస్ అవ్వదు అనమాట. ఆ బ్రెయిన్ సెల్స్ చనిపోతూ వచ్చినాయి అనమాట, తగ్గిపోతూ వచ్చినాయి, డ్యూటీరేట్ అవుతూ వచ్చింది. సో దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ అయి చేయించుకున్నారు నాన్న. ఇండియాలోనే కాకుండా యుఎస్ఏ వెళ్ళి వచ్చారు, బీజేఎస్ గ్లోబల్ హాస్పిటల్స్ అని బెంగళూరులో అక్కడ చేయించుకున్నారు. కానీ ఆ ట్రీట్మెంట్కి ఇంకా అప్పుడు డయాగ్నోసిస్ చేయడానికే కాస్త లేట్ అయింది. డయాగ్నోస్ చేసిన తర్వాత కూడా ఏంటి ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత కూడా దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ అక్కడ కనిపించలేదు. ఇంకా అప్పటికి రాలే. ఇప్పుడు ఇంకా స్టెమ్ సెల్లో ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ ఇవి వచ్చినాయి, కానీ అప్పుడు కూడా నాన్నకి స్టెమ్ సెల్ థెరపీ చేశారు. యాక్చువల్ స్టెమ్ సెల్ ఎక్కడ ఏ ఆర్గాన్ దగ్గరికి వెళ్తే ఆ రకంగా అది మారి రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అది ఆ ప్రయత్నం కూడా చేశారు కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేదు. బ్యాడ్ లక్ అండి. బ్యాడ్ లక్. మీ ఏజ్ అంతే ఇప్పుడు? నేను 31 అంతే. చాలా చిన్న ఏజ్. 3 పదుల వయసులోనే 2 పడవల ప్రయాణం ఎలా ఉంది? ఒక పక్క ఎమ్మెల్యే, ఒక పక్క కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఎలా ఉంది? అంటే బేసిక్గా మెయిన్ కాన్స్టిట్యూన్సీ మేము లాస్ట్ 10 ఇయర్స్లోనే ఒక రకంగా చెప్పాలంటే నానున్నప్పుడు కడియం కాన్స్టిట్యూన్సీ, ఆ కడియం కాన్స్టిట్యూన్సీ కాస్త 3 కింద విడిపోయి రాజమండ్రి అర్బన్లో కొంచెం, రాజమండ్రి రూరల్లో కొంచెం, రాజానగర్లో కొంచెం వెళ్ళిపోయింది. సో ఫస్ట్ 2009లో అమ్మ నాన్న హెల్త్ సిక్ అయిన తర్వాత అమ్మ కంటెస్ట్ చేశారు. 2014లో కూడా అమ్మ కంటెస్ట్ చేశారు. అప్పుడు ఒక తక్కువ మార్జిన్తో ఓడిపోయాము. ఆ రోజు నుంచి ఎక్కడ విడిచిపెట్టకుండా పబ్లిక్తోనే ఉన్నాం. సో జనం కూడా మనల్ని బాగానే ఆశీర్వదించారు, మంచి అవకాశం ఇచ్చారు. రాజానగరం లాంటి నియోజకవర్గంలో 32,000 మెజారిటీ అని అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ అసలు. అంటే ఎంతగా జనం మనల్ని నమ్మారు, మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్కి వాళ్ళు కూడా మనల్ని నమ్మి ఇవాళ మన కోట్లు వేశారు. కాబట్టి ముందు బేసిక్గా మనకు మెయిన్ మన మీద మన ముందున్న మిమ్మల్ని నమ్మారా, మీ వెనుకున్న పార్టీని నమ్మారా? పార్టీని మమ్మల్ని అందరినీ నమ్మారు. పార్టీ మేము మేమే పార్టీ. ఈరోజు మిమ్మల్ని నమ్మారు. జక్కంపూడి అంటేనే ఒక బ్రాండ్, తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి అంటే ఒక బ్రాండ్. మరి ఈరోజు మిమ్మల్ని నమ్మిన ప్రజలు ఆ రోజు 2 సార్లు ఎందుకు మీ అమ్మగారిని నమ్మలేదు? అంటే జనరల్గా మీరు అన్నట్టు పార్టీతో పాటుగా లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, వాస్తవం క్యాండిడేచర్ మీద ఇవన్నీ కూడా ఉంటాయి. 2014 ఎలక్షన్ కానీ 2009 ఎలక్షన్ కానీ మేము పర్టికులర్గా ఓడిపోవడానికి మేజర్ రీజన్ అయితే జనరల్గా మేము కాపు కమ్యూనిటీ నుంచి వచ్చాము. సో కాపు కమ్యూనిటీ ఓట్సే
2009లో పీఆర్పీ వచ్చినప్పుడు కానీ 2014లో జనసేన వచ్చినప్పుడు కానీ లేక తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన వాగ్దానం రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఏదైతే చెప్పారో మా ప్రాంతంలో జనరల్గా కాపులందరూ ఎక్కువ రైతు వ్యవసాయ రంగంలోనే ఉంటారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రామిసెస్కి ఇవన్నీ ఎక్కువగా అటువైపు టర్న్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈసారి ఒక పక్కన జగన్ గారి గాలి ఉంది, దాంతోపాటు అమ్మ నేను తమ్ముడు ముగ్గురం కూడా లాస్ట్ 5 ఇయర్స్ మ్యాక్సిమం నిత్యం ఎప్పుడు జనంతోనే ఉన్నాం. ఇప్పుడు విడిచిపెట్టలే నియోజకవర్గాన్ని ఓడిపోయాం కదా అని చెప్పాను, ఎప్పుడు మనం వెనకడుగు వేయకుండా నిత్యం ఎప్పుడు జనంలోనే ఉన్నాం. సో దాన్ని నమ్మారు, అవకాశం ఇచ్చారు. తొమ్మిది మీరు అన్నారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు, చాలా చెరవగా ఉండేవారు అనేసి. అవసరమైతే జక్కంపూడి రామ్మోహన్ గారు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న చనువుతో కావచ్చు, ఉన్న మంచి పరిచయం కావచ్చు, వాళ్ళకి మెద్ద మీద ఒక బాండింగ్తో కావచ్చు, ఇది తప్పు ఇది ఒప్పు అని ఖచ్చితంగా నేరుగా చెప్పేంత చనువు ఉన్నింది నాన్నగారికి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి జక్కంపూడి రామ్మోహన్ గారికి రామ్మోహన్ రావు గారికి ఉన్న అనుబంధం అలాంటిది. ఈరోజు అదే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు జక్కంపూడి రాజా గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణిస్తున్నారు. మరి అంతే చనువు జక్కంపూడి రాజా గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందనుకోవచ్చా? డెఫినెట్గా ఉంది, అందులో ఏం అనుమానం లేదు. జనరల్గా మొదటి నుంచి జగన్ గారికి నాకు ఉన్నటువంటి ఇదిలో, ఎందుకంటే ఆయన 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయంలోకి వచ్చాడు. దానికి ముందు కూడా ఈస్ట్ గోదావరిలోనే ఫస్ట్ పొలిటికల్ టూరు ఇందాక మనం అనుకున్నట్టుగా యాక్చువల్గా కాకినాడ చంద్రశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఆయన రాయల్ పార్క్ హోటల్ ఒకటి కడితే ఆ హోటల్ ఓపెనింగ్ కోసం అని చెప్పి మొట్టమొదటిసారి అప్పుడు జగన్ గారిని ఈస్ట్ గోదావరి తీసుకుని రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికారు. ఆ రోజు ఎన్ఎస్యుఐ తరఫున జగన్ గారికి మేము ఇప్పుడు వెల్కమ్ చెప్పాము, చాలా పెద్ద మీటింగ్ ఒకటి కండక్ట్ చేసాం. సో అంటే 2009 కంటే ముందే 2007లో అనుకుంటా ఆ రోజు నుంచి ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నాం. చాలామంది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు జగన్ గారు వినరని చెప్తే పెద్దవాళ్ళని గౌరవించరని ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాస్తవంగా మేము చాలా దగ్గర నుంచి చూసేటటువంటి వ్యక్తులుగా ఎవరు ఏం చెప్పినా చాలా ఓపికగా చాలా సహనంతో వింటాడు. ఆయన చిన్నవాడు ఏదైనా ఒక సలహా ఇచ్చినా కూడా దాన్ని కన్సిడరేషన్లో తీసుకుంటాడు, అది మనం తప్ప ఉప్ప లేకపోతే అది దానివల్ల మంచి జరుగుతుందా చెడుతో ముందు వింటాడు, ఆయన వినే ఓపిక ఉంది. సో మొదటి నుంచి నాకు జగన్ గారికి ఉన్నటువంటి రిలేషన్లో అయితే ఎప్పుడు ఏదన్నా హెల్దీగా మేము ఎప్పుడు క్రిటిసైజ్ చేసినా ఇది ఇది దీంట్లో ఉన్న ఇబ్బందులు ఇవన్నా ఈ లోటుపోట్లు ఈ లోటుపాట్లు ఇవన్నా ఇది ఇలా చేస్తే బాగుంటుందని అంటే ఎప్పుడు విన్నాడు ఆయన. ఎప్పుడు వినది అయితే ఎప్పుడు చూడలే మా ఎక్స్పీరియన్స్లో మేము ఎప్పుడు కూడా. సో రాజశేఖర రెడ్డి గారికి కూడా వినే గుణం ఎక్కువ ఉండేది. ఆ లీడర్ ముందు మనం ఏం చెప్తున్నామో వినేటువంటి గుణం ఉంటే ఆటోమేటిక్గా అందులో మంచి చెడు ఆయన క్యాల్కులేట్ చేసుకుంటాడు. ఫస్ట్ వింటే అసలు, లేకపోతే మనం చెప్పడానికి వెళ్ళినప్పుడు చెప్పేది వినకపోతే అసలు ముందు మనం డిస్కరేజ్ అయిపోతాం. సో జగన్ గారు చాలా ఓపిక్గా వింటాడు, వినడమే కాకుండా అందులో మంచి ఉంటే దాన్ని ఆచరిస్తాడు కూడా. రాజకీయంగా మరింత ముందుకు వెళ్లే ముందు మనం ఒకసారి కాపు కార్పొరేషన్ గురించి తెలుసుకుంటాం. ఈరోజు కాపు కార్పొరేషన్ చైర్మన్గా మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓకే, అంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ కావాలని మీరు అడిగారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? అంటే నిజానికి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో మాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ దాంట్లో చాలామంది మొదటి నుంచి జగన్ గారు ఎప్పుడు మమ్మల్ని పైన పెట్టుకుని చూసుకుంటాడనేది మాకు ఉన్నటువంటి ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం, మాతో ప్రయాణం చేసే వాళ్ళకి అందరికీ ఉంది. ఎందుకనంటే నాన్న ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు రాజశేఖర రెడ్డి గారు నాన్నని ఆయన క్యాబినెట్లో నడిపించడం జరిగింది. నాన్న ఆరోగ్యం బాగోని టైంలో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలామందిని అంటే ఒక దగ్గర దగ్గర కనీసం అంటే ఒక ముగ్గురు నలుగురిని అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో వేరియస్ రీజన్స్తో, కరప్షన్కి సంబంధించి అవ్వచ్చు లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు వేరియస్ రీజన్స్తో వాళ్ళందరినీ రామ్మోహన్ రావు గారు ఆరోగ్యం కూడా బాగుండలేదు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టండి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైన ఒత్తిడి చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు నాన్నని తీయాల్సి వస్తుందేమో, మిగతా వాళ్ళని కనుక తీస్తే వాళ్ళని ముట్టుకుంటే నాన్నని కూడా తీయాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఎక్కడ ఎవరిని కూడా తీయకుండా
మిగతా వాళ్ళని కూడా ఎప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేటట్టుగా చేయండి, ఎక్కడ చెడ్డ పేరు తీసుకుని రావద్దని చెప్పి మిగతా వాళ్ళకి చెప్తూ కేవలం నాన్నని చివరి రోజు దాకా క్యాబినెట్లో ఉంచడం కోసం అని చెప్పి మిగతా వాళ్ళని కూడా భరించాడు ఆయన. సో అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో దాని గురించి ఎప్పుడు మమ్మల్ని పైన పెట్టుకుని చూశాడు ఆయన. గతంలో మేము యాక్చువల్గా జ్యోతుల్ నెహ్రూ గారు పార్టీ మారి వెళ్ళిపోయినప్పుడు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కింద కూడా నియమించమని చెప్పి మేమే ఒక అడుగు ముందుకేసి నోరు తెరిచి అడిగాం. అప్పుడు అన్న, వద్దు రాజా నాకు వేరే ఆలోచన ఉంది చెప్తానులే నీకు అని చెప్పాను అన్నారు. చెప్పానంటే సరే ఆయన ఏం చెప్తే అదే మనకి. మేము నిజంగా ఎప్పుడు నమ్మేది ఏంటనంటే అమ్మైనా నేనైనా తమ్ముడైనా ముగ్గురం కూడా ఎప్పుడూ మనకి భగవంతుడు ఏదైనా ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు అని అంటే ప్రతి మనిషికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణంలో మనకిచ్చినటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో మనం చివరి రోజు దాకా ప్రయాణం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చామనేది ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. కాపు కార్పొరేషన్ చైర్మన్ మీరు అడిగారా ఇచ్చారా? అందుకే నేనైతే అడగలే వాస్తవానికి. అంటే ఆయన డెఫినెట్గా మంచి పొజిషన్లో పెడతారనేటువంటిది అయితే ముందు నుంచి తెలుసు. అయితే నేనైతే వాస్తవానికి కాపు కార్పొరేషన్ అనేది అయితే నిజానికి ఎక్స్పెక్ట్ చేయలేను. తొలిసారి గెలిచినా కూడా మంత్రివర్గంలో చోటు కోసము చాలా ప్రయత్నించారు జక్కంపూడి రాజా గారు అంటున్నారు. ప్రయత్నం అయితే చేసాము అని చెప్పడానికి లేదు, చేయలేదని చెప్పడానికి లేదు. కానీ అదేలా ఏదో ఒకటి చెప్పాలి కదా, చేశారా లేదా అనేది. అంటే వైఎస్ కుటుంబంతో, వైఎస్ గారి కుటుంబంతో మీకున్న బాండింగ్ వల్ల మీరు అందుకే అంటున్నా. ఫస్ట్ టైమా లేకపోతే వయసు చిన్నదా అనే దానికంటే కూడా ఆయన ఎప్పుడు మమ్మల్ని, అంటే నన్ను స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేశాడు ఆయన. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఆశించిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో. ఆయన నన్ను తీసుకెళ్లి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేశాడు పార్టీలో. సో అలాగే ఫస్ట్ టైం నేను నెగ్గినప్పటికీ నేను చెప్తుంది నన్ను ఎక్కువ దృష్టిలో కంటే నా వెనకాల నాన్నగారిని కానీ, నాన్నగారి తర్వాత ఆయన ఆరోగ్యం పాడైనా చనిపోయినా కూడా జగన్ గారితో డే వన్ నుంచి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ఎక్కడ విడిచిపెట్టకుండా నిత్యం ఆయనతోనే ప్రయాణం చేశాం. ఇవన్నీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్న మెయిన్ ఫీచర్ వల్ల వాళ్ళ కుటుంబంతో ఇంతమంది ఇన్ని లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారని అంటే ఎవరైనా ఒకరు వాళ్ళని నమ్మితే ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు విడిచిపెట్టరు. ఇంకా వాళ్ళని వాళ్ళకి ఏదో ఒక మేలు చేసేందాక విడిచిపెట్టరు. అది మేమే ఎగ్జాంపుల్, ఎవరో కొత్తగా ఇంకొకరు అవసరం లేదు. సో అందుకని మేము ఆయనతో జర్నీ చేశాం కాబట్టి ఆయన మమ్మల్ని బాగానే చూస్తాడనేటువంటి నమ్మకం ఉంది. అందులోనే ఎవరమైనా రాజకీయంలో ఒక మెట్టు పైకెక్కాలనే చూస్తుంటాం. బాగానే చూస్తాడేమో, ఫస్ట్ క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసాం నిజానికైతే. బట్ చేయకపోయినా మేమేం బాధపడలేదు. ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏజ్ ఉంది. జగన్ గారు నా ప్రగాఢమైన నమ్మకం, ఖచ్చితంగా కనీసం ఇంకొక 5-6 సార్లు అయినా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. సో మనకేం కంగారు ఏముంది, మనకి ఇంకా పోలి టైం ఉంది కదని మనకి మనమే సర్దుకున్నాం. దానికేం పెద్ద ఇబ్బంది పడింది ఏం లేదు. సో ఈలోపే కాపు కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి అనౌన్స్ చేశాడు అన్న. మంచిగా ఫీల్ అయ్యారా కాపు కార్పొరేషన్ చైర్మన్ అంటే? అంటే ఇందులో ఒకటి సమాజం వర్గానికి అంత ఎంతో మేలు చేసుకునే అవకాశానికి ఏంటంటే, నాన్న ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా చిన్న స్థాయి నుంచి రాజకీయాల్లో స్థాయి పైకి స్థాయిలోకి వచ్చారనంటే ఖచ్చితంగా చాలా కులాల వాళ్ళు, చాలా మంది అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తేనే ఆ స్థాయిలోకి వెళ్ళాడు నాన్న. సో ఇవాళ నేను ఇవాళ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా నెగ్గి అసెంబ్లీలో కూర్చుంటున్నాను అన్నా కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్, బీసీస్ అవనివ్వండి, ఎస్సీస్ అవనివ్వండి, ఓసీస్లో ఇతర కులాలు అవనివ్వండి, అందరూ కలిసి రాబట్టే ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చెప్పాడు. మేం కానీ గతంలో నాన్నగారు కానీ కాపు కమ్యూనిటీ కోసం చాలా యాజిటేషన్స్ చేసాం, చాలా కార్యక్రమాలు చేసాం. అనేక రకాల కార్యక్రమాలు పంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయనతో నానా అడుగులు వేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టి మొన్న రీసెంట్గా ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి కార్యక్రమాల వరకు అనేక రకాల కార్యక్రమాల్లో కాపుల్ని బీసీలో చేర్చమని చెప్పని అడగడం కానీ, లేక కాపుల సంక్షేమం కోసం కానీ అనేక రకాల కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా ఎవరికైనా మనం పుట్టినటువంటి కులంలో 10 మందికి మేలు చేసేటటువంటి అవకాశం దొరికితే దాని అదృష్టం కింద భావించవచ్చు మనం. దాన్ని నేను తప్పుగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అందుగురించి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని డెఫినెట్గా 10 మందికి మేలు జరిగేటట్టుగా
కాపుల సంబంధించి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగానూ వాళ్ళ ఎదుగుదల కోసం కార్పొరేషన్ తాలూకా ఫండ్స్ కానీ గవర్నమెంట్లో ఇతర ప్రయోజనాలు ఏవైతే కాపు కులస్తులకి అవకాశం ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మాత్రం సమకూర్చేదానికి పూర్తిగా అన్ని రకాలుగాను ఎఫర్ట్స్ పెడతాయి. గత ప్రభుత్వ హయాంలో అంటే భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రము మొత్తం దేశవ్యాప్తంగా అగ్రవర్ణాలలోనే వెనకబడిన తరగతులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇవి జారీ చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలోకి కాపులు ఏదైతే పోరాటం చేస్తున్నారో బీసీ జాబితా కలపండి, బీసీ సమాజ వర్గం కోసం అంటే బీసీలలో కలపాలంటూ, బీసీలుగా గుర్తించాలంటూ కాపులు ఏదైతే పోరాటం చేస్తారు వారి కోసము చంద్రబాబు నాయుడు గారు 5% 10% వారికి కేటాయిస్తూ తీర్మానం చేశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5% రిజర్వేషన్లు చెలవు ఇచ్చే ప్రసక్తే లేదు అని కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారితో మీరు గట్టిగా అడగగలరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారితో అడగాలంటే మీకు ఇబ్బంది, అడగకపోతే కాపుల నుంచి మరో ఇబ్బంది. అంటే చెప్పండి, కరవం అంటే కప్పకు కోపం, విడవం అంటే పాము కోపం అన్నట్టుగా ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు మీరు? ఇందాక మీకు చెప్పాను, జగన్ గారితో ఏదన్నో కాస్త ఓపెన్గా మాట్లాడచ్చు, మన మాట వింటాడు ఆయన అనేది. వాస్తవానికి ఒకసారి మీరు అంటే ఇందులో చాలా ప్రమాదమైనటువంటి విషయం ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల కాపులు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడేటటువంటి ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఓసీల్లో ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతుల వాళ్ళకి మాత్రమే ఈ 10% రిజర్వేషన్ను వర్తిస్తుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్. వేళ చంద్రబాబు నాయుడు గారు అందులో కాపులను పెట్టాలా లేకపోతే ఇంకొకరిని పెట్టాలి, ఈయన ఇష్టానుసారంగా కాపులకి 5% ఇచ్చేస్తానని చెప్పి చెప్పడానికి లేదు. అందుకే 4 April నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. అందులో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది ఏంటంటే, మీరు గతంలో కాపుల్ని బీసీలో చేర్చమని చెప్పని అడుగుతూ ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం కానీ ఒక కమిషన్ తాలూకా నివేదికను కానీ మాకు పంపించడం జరిగింది. ఇవాళ 2వసారి మీరు అసెంబ్లీలో ఈ 10% ఏదైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చామో అందులో 5% కాపులకి కేటాయించమని చెప్పని అడుగుతూ అసెంబ్లీలో మరో తీర్మానం చేసి పంపించారు. ఈ రెండిట్లో దేన్ని మేము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అడిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు, పక్కన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా జీవోల మీద జీవోలు ఇస్తూ బిల్లులు రిలీజ్ చేస్తున్నాడు కాంట్రాక్టర్లకి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఆ లేఖకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం మాత్రమే ఆ 10% 5% కాపులకి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ గారి ఆలోచన ఏంటంటే, అలా గతంలో మంజునాథ్ కమిషన్ ద్వారా ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళింది, అసలు ఆ నివేదికలో ఉన్నటువంటిది ఏంటి, ఎంతవరకు దానికి కాపుల్ని బీసీలో చేర్చేదానికి బలపరుస్తుంది అనేటువంటిది మనకి పూర్తిగా తెలియదు. ఇంకా ఆ నివేదిక అనేది పూర్తిగా అప్పట్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచినట్టుగా ఉంచారు. సో ఆ నివేదిక ఏంటో మనకు తెలియదు. ఇవాళ ఈ 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి 10% 5% కానీ కాపులకి మనం కేటాయించేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనినే మనం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే, రేపు ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇది చెల్లదు అని చెప్పని అంటే, ఈలోపు ఈ 2-3 సంవత్సరాల్లోని మెడికల్ సీట్లో లేకపోతే ఇంజనీరింగ్ సీట్లో లేక ఉద్యోగాల్లోనో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళు రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక ఆలోచన. రెండవది, మనం ఇక్కడ ఓసీ సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీలోనే మనం ఓసీలకు సంబంధించిన దాంట్లోనే కాపుల్ని తీసుకెళ్ళి మళ్ళీ పెడుతున్నాం అంటే, ఒక పక్కన బీసీలో చేర్చమని అడుగుతున్నాం, ఇంకో పక్కన ఓసీలో చూపిస్తున్నాం. అంటే కాపులకి అంటే రాబోయే రోజుల్లో నేను చెప్పబోతుంది ఏంటంటే, ఒక పక్కన మంజునాథ్ కమిషన్ నివేదిక పంపించింది దానికి వాల్యూ లేకుండా పోతుంది, ఈవేళ కనుక 5% అని అంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా, సో మీరు లెటర్ మాకు మేము రాసిన లెటర్కి మీరు ఆన్సర్ చేశారు కాబట్టి గతంలో మీరు పంపించినటువంటి నివేదికను పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పాను అంటారు. సో పక్కన బీసీలో చేర్చేదానికి ప్రక్రియ చేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి నివేదిక పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 5% అనేటువంటిది ఖచ్చితంగా నిలబడదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వెరీ క్లియర్గా ఎక్కడా కూడా కులాల పరంగా వెనకబడినటువంటి వాళ్ళకే ఇవ్వలే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చింది ఈ 10% రిజర్వేషన్.
అందుకని ఎటు కాకుండా అటు ఓసీలు కాకుండా ఇటు బీసీలు కాకుండా కాపుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి నిరుద్యోగులు కానీ వీళ్ళందరి జీవితం కూడా అయోమయానికి గురయ్యేటటువంటి పరిస్థితి. ఇదే ప్రమాదం. అందుకే జగన్ గారు మంచి ఆలోచనే చేశాడు. వాస్తవానికి మనం చూస్తే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ సూపర్ న్యూమరీ సీట్స్ రావడం, మెడికల్లో దాదాపు 350 సీట్లు ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి మనకి. సో రాబోయే రోజుల్లో ఇప్పటికే ఒక కమిటీ వేయడం జరిగింది. అంబటి రాంబాబు గారిని, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని, కన్నబాబు గారిని ముగ్గురిని కలిసి ఒక కమిటీ వేయడం జరిగింది. ముగ్గురు కలిసి అసలు నివేదిక, అసలు గతంలో మంజునాథ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి, ఆ నివేదిక కూడా మీకు తెలుసు. నివేదిక మంజునాథ్ కమిషన్ కేసినటువంటి చైర్మన్ ఆయన సంతకం లేకుండా, ఆయన అప్రూవల్ లేకుండానే తీసుకెళ్ళి కేబినెట్లో పెట్టేశారు, కేబినెట్లోంచి అసెంబ్లీలో పెట్టారు. సో అసలు ఆ నివేదిక ఎంతవరకు బలపరుస్తుంది కాపులను బీసీలో చేర్చేదానికి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం. దాని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత జగన్ గారు అయితే ఎలక్షన్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారిలాగా చెప్పలే ఎక్కడ కూడా. మనం చూస్తే సార్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, కాపులను బీసీ జాబితాలో చేర్చడం అనేది నా పరిధిలో లేదు, అది కేంద్ర పరిధిలో లేదని స్పష్టంగా చెప్పాడు. నేను వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు, కానీ అది నా పరిధిలో లేదు అని చెప్పాడు ఆయన. అయితే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కాపులను బీసీ జాబితాలో చేర్చించేందుకు మీరు ఒక ఎమ్మెల్యేగా, కాపు కార్పొరేషన్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారిపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా, డెఫినెట్గా సార్. మేము కాపు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అందరం జగన్ గారిని అడుగుతూ ఉన్నాం. జగన్ గారు కూడా కమిటెడ్గానే ఉన్నాడు ఆ విషయంలో. ఎక్కడ ఏం ఆయన తప్పుగా వేరే రకమైనటువంటి ఆలోచనలో ఎక్కడా కూడా లేడు ఆయన. అయితే ఇందులో మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు బీజేపీ పార్టీతో కలిసి, కేంద్రంలోనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులుగా పనిచేశారు, బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల కింద పనిచేశారు. అంటే 4.5 సంవత్సరాలు ఇద్దరు కలిసి జర్నీ చేసి మొదటి 2-3 సంవత్సరాలు కూడా చాలా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారేమో మోడీ గారిని ఏదైనా ఒక స్పీచ్ ఇస్తే, ఒక మీటింగ్ పెడితే ఆయన తీసుకెళ్ళి ఆకాశానికి ఎత్తేసేవాడు. ఇద్దరికి మంచి రిలేషన్సే నడిచినాయి మొదటి 2-3 సంవత్సరాలు. అటువంటి టైంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కమిట్మెంట్ ఉండుంటే, కాపులకి మేలు చేసేటటువంటి ఆలోచన కనుక ఆయనకు ఉండుంటే, ఆవేళ కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చైనా చేసే కార్యక్రమం చేసేవారు. ఇవాళ మేమేం బీజేపీలో బీజేపీతో కలిసి పోటీ చేయలే, బీజేపీ ప్రభుత్వంలో మేమేమి వాళ్ళతో పాటు కలిసి ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో ఒక రకంగా చేయాల్సినటువంటి పని, అసలు ఏం చేయాలి, అసలు నిజంగా ఒక కమిషన్ వేస్తేనే సరిపోద్దా, లేకపోతే దానికి సోషియో ఎకనామిక్ సర్వే కూడా జరగాల, ఇటువంటి పూర్తిగా ఎక్సర్సైజ్ చేసి అసలు. అంటే మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి, మేము పూర్వం నుంచి నాన్నగారి టైం నుంచి కూడా రంగారెడ్డి కానీ, తర్వాత పద్మనాభం గారు కానీ, వీళ్ళందరూ చాలామంది పెద్దలు పూర్వం నుంచి చాలా ఉద్యమాలు అవి చేస్తూ వచ్చారు. పెద్దలు నడిచినటువంటి బాటలోనే మేము కూడా చాలాసార్లు వాళ్ళు పిలిపించినటువంటి ఉద్యమాలు అవన్నీ చేస్తూ వచ్చాం. వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందులోని ప్రత్యేకించి నన్ను కాపు కార్పొరేషన్ చైర్మన్గా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా కాపు సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ అని అంటే కాపుల్ని వాళ్ళ తాలూకు సంక్షేమ అభివృద్ధి చేయడానికి జక్కంపూడి అనే ఒక బ్రాండ్తో కూడుకున్న పేరు నుంచి వచ్చిన మీరు ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నారు కదా. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాపుల యొక్క ఆర్థిక స్థితిగతులు మార్పు చేయడానికి, వారి జీవన ప్రమాణాలలో ఒక మార్పు తీసుకురావడం కోసం కావచ్చు, ఆర్థికంగా చేతులు అందించాల్సి కాపు కార్పొరేషన్ పెట్టారు. ఈరోజు దానికి చైర్మన్గా ఉన్నారు. గతంలో చూస్తే టీడీపీ హయాంలో తీసుకుంటే కాపు కార్పొరేషన్ నుంచి కాపులకు రుణాలు అందినాయి, అది కానీ ఒక వర్గం మాత్రమే, అంటే ఎవరైతే పచ్చ చొక్కాలు వేసుకుంటారో వారికి మాత్రమే రుణాలు అందుతూ వచ్చాయి. సామాన్యులకు, కాపులలో మరీ దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఎవరికి కూడా పెద్ద రుణాలు అందలేదు అనేది అందరికీ తెలిసింది. ఒకవేళ రుణాలు ఇచ్చినా తీసుకున్న వారితో కూడా చేయి తడపందే ఎవరు కూడా, డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్ ఎవరు కూడా, ఒక డైరెక్టర్లు అయితే ఇక దోచేశారన్న విమర్శలు వచ్చాయి అప్పుడు, వాటన్నిటిని దూరం పెట్టి అందరికీ న్యాయం చేసేలా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? డెఫినెట్గా ఒకసారి, ఇంకా ఈవేళ ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి పూర్తిగా స్టడీ చేసి మనకున్న పైన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గతంలో, అంటే ఒక కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులే కాదు, మనకు తెలిసి చాలాసార్లు మేము కూడా చెప్తా వచ్చాం, ఒక రాజ్యాంగేతర శక్తులను పెట్టి జన్మభూమి కమిటీలు పేరు చెప్పి ప్రతి స్థాయిలోని కూడా ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇంటి స్థలం కావాలన్నా, ఒక కార్పొరేషన్ లోన్ కావాలన్నా,
ప్రతిదానికి వాళ్ళ చేతులు తడిపితే తప్ప, జన్మభూమి కమిటీలు చేతులు తడిపితే తప్ప గవర్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలు ఏవి కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు అందేటటువంటి పరిస్థితి. కాపు కార్పొరేషన్కి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు నిధులు? 2,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అంటే మినిమం మీరు ఏ ప్రాజెక్టులకు ఎంత ఇవ్వాలనుకున్నారు కాపు కార్పొరేషన్ ద్వారా? అందుకే ఇంకా ఇవాళ ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి పూర్తిగా స్టడీ చేసి పాత యాక్చువల్గా కొన్ని స్కీమ్స్ ఇండివిజువల్ బెనిఫిషియరీకి సంబంధించి 2 లక్షల రూపాయలు లోను, అందులో 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఒక స్కీము, తర్వాత విద్యానిధి అనేటువంటిది ఒక 10 లాక్స్ రూపీస్, ఏదైనా ఓవర్సీస్ స్టడీస్కి వెళ్తే గవర్నమెంట్ నుంచి సపోర్ట్, కార్పొరేషన్ నుంచి సపోర్ట్ చేసేటట్టుగా ఒక స్కీము, కాపు భవన్స్ అనేది ఒక స్కీమ్, ఇట్లా ఒక 3-4 స్కీమ్స్ ఉన్నాయి సార్. సో వీటిని ప్రాపర్గా వాటి ఫంక్షనింగ్ అవి ప్రాపర్గా జరిగేట్టుగా చేయడమే కాకుండా కొత్తవి కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి ఎంతవరకు ప్రాక్టికల్గా అవి ఉపయోగపడతాయి, ఏ రకంగా వాటిని ఇంప్లిమెంటేషన్స్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, మినిస్టర్ గారితో, సీఎం గారితో వీళ్ళందరితో చర్చించాల్సిన అవసరం ఉంది. డిస్కస్ చేసే ఖచ్చితంగా వాటి 10 వయసున్న జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ చైర్మన్ కావాల్సి, కాపులలోనే ఉన్న నిరుద్యోగ యువతుల్లో చాలా ఆశలు చిగురించాయి, మా కోసం ఏదైనా చేస్తాడన్నా అని, అలాంటి వారికి మీరు ఎలాంటి సూచన ఇస్తారు, ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు? డెఫినెట్గా మంచి గవర్నెన్స్ చూపించిపోతున్నాం. కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫంక్షనింగ్ అన్నీ కూడా చాలా అందరూ మెచ్చుకునేటట్టుగానే ఉంటాయి. మంచి కొత్త స్కీమ్స్ తీసుకొస్తాం. మీరు అన్నట్టుగా నిరుద్యోగ యువత, నేను స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా ఉండి స్టేట్ వైడ్ తిరుగుతూ ఉన్నప్పుడు చాలా చోట్ల గమనించాను. నిజంగా చాలా ఎంబీఏలు పెద్ద పెద్ద చదువులు చదువుకుని పీజీలు చేసి రోడ్ల మీద ఎటువంటి ఉద్యోగాలు లేకపోతే ఇంటికి వెళ్తేనేమో తల్లిదండ్రులు వాళ్ళని క్వశ్చన్ చేసి, ఇంకా సాయంత్రానికి ఇంటికి వెళ్తే ఇంకా ఉద్యోగం రాలేదా, ఎక్కడ ఏం రాలేదని చెప్పి పాపం తల్లిదండ్రులు అడగడం, ఇటువంటి చాలామంది మనతో వాళ్ళ బాధను పంచుకున్నటువంటి సందర్భాలు నాకు బాగా తెలుసు. రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ అనేది ఒక ప్రామాణికంగా పెట్టి అది మస్ట్ అండ్ షుడ్, అది ఉంటేనే కాపు కార్పొరేషన్కి ఎలిజిబిలిటీ అని పెట్టారు. కానీ చాలామందికి రేషన్ కార్డు లేవు కదా ప్రభుత్వంలో, చాలా అవి లేక కూడా రుణాలు తీసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాని నుంచే మీరు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనకి బహుశా దేశంలో కాదు ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప మెకానిజాన్ని మన ప్రభుత్వం ఏర్పరిచింది. సెక్రటేరియట్స్ని తీసుకుని రావడం కానీ, వాలంటీర్ సిస్టమ్ తీసుకుని రావడం కానీ, మీకు ఇవాళ ఏ డేటా కావాలనన్నా, ఒక పబ్లిక్కి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ స్కీమ్ వాళ్ళకి అందాలనన్నా వాలంటీర్ సిస్టమ్ అనేది ప్రతి 50 కుటుంబాలకి ఎవ్రీ 50 హౌస్హోల్డ్స్కి ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది. సుమారు 1,200 కోట్ల రూపాయలు ఇవాళ వాలంటీర్స్ దీనికి సంబంధించి కానీ సెక్రటేరియట్స్కి సంబంధించి కానీ ప్రభుత్వం ఆల్రెడీ అలాట్మెంట్స్ బడ్జెట్స్లో చేయడం జరిగింది. సో ఇంత గొప్ప మెకానిజం వచ్చిన తర్వాత రేపు నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ స్కీమ్ అయినా, అది కాపు కార్పొరేషన్ సంబంధించి అవన లేకపోతే ఇంకోటి అవన అందకపోవడం అనేది డెఫినెట్గా ఉండదు. రేషన్ కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, లేదా పెన్షన్ అయినా, ఇంకోటి ఏదైనా కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా మాక్సిమం నాకు తెలిసి హార్డ్లీ ఒక 4-5 మంత్స్లో ఇవన్నీ రెక్టిఫై. కాపు కార్పొరేషన్ ఎలాంటి అవినీతి మరకలు పడ్డా కూడా వాటి గురించి మీకు తెలియాలి, ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా పెడుతున్నారా? ఖచ్చితంగా పెడదాం, అవన్నీ చర్యలు తీసుకుందాం. గతంలో జరిగినటువంటి ఏమైనా ఉంటే అవి వాటి మీద కూడా ఖచ్చితంగా పూర్తిగా ఒకసారి స్టడీ చేసి ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటనేది పూర్తిగా స్టడీ చేసి వాటి మీద ఏదైనా తీసుకోవాల్సి ఉంటే చర్యలు ఖచ్చితంగా తీసుకో. కాపు కార్పొరేషన్ నుంచి సెలవు తీసుకొని మనం రాజానగరం వెళ్ళిపోతాం. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ఇప్పుడు మాట్లాడతాం మనం. ఒక్కసారి ఆ వివరాలు తెలుసుకునే ముందు జక్కంపూడి రాజా గురించి మొత్తం కూడా తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము. అంటే తల్లిదండ్రుల పేర్లు అందరికీ తెలిసే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అమ్మ పేరు జక్కంపూడి విజయలక్ష్మి గారు కదా. ఓకే, మీరు ఎంతమంది మొత్తం? 3 సార్. 3? మీరు పెద్దవారా? సిస్టరు, నేను. ఓకే, బ్రదర్. ఓకే, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను యాక్చువల్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో 2006 మెడికల్ బ్యాచ్, యాక్చువల్గా మెడిసిన్లో మెడికో కింద జాయిన్ అయ్యా. కాకపోతే తర్వాత నానారోగ్యం అది పాడవడం, మెడిసిన్ అనేది ఏ ఇయర్ వరకు? 2009 వరకు కదా. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి కొంచెం అటెండెన్స్ తక్కువైంది, అలౌ చేయలేక తర్వాత డిస్కంటిన్యూ చేశాను. మీది పొలిటికల్ ఫ్యామిలీ కదా మొత్తం, మీరు మెడిసిన్ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే నిజానికి అయితే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ బాగా ఎక్కువ అలవాటు, దాన్ని ఎక్కువ ఇష్టపడేవాడిని మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని. నాన్న మెడిసిన్ చదివించాలి, డాక్టర్ చేయాలి అనేటువంటి ఆయన ఇంట్రెస్టు. మా ముఖ్యంగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా ముగ్గురిని కూడా, సిస్టర్ని కానీ నన్ను కానీ తమ్ముడిని కానీ, ముగ్గురిని మా గ్రాండ్ మదర్ పెంచారు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది డాక్టర్స్, లాయర్స్ ఇట్లా ఉన్నారు. మనవాడిని డాక్టర్ చేయాలని చెప్పి పాప మావిడ ఎక్కువ తాపత్రయపడింది. కాకపోతే నాన్న అనుకున్నది కానీ, అమ్మ అనుకున్నది, అమ్మమ్మ అనుకున్నది కానీ కాస్త
చేయలేకపోయింది ఏదైనా ఉంటే బహుశా ఇది ఒకటే అప్పుడప్పుడు బాధపడతా ఉంటా. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ సాగింది? రాజమండ్రిలో 8th క్లాస్ వరకు రాజమండ్రిలో చదువుకున్నా. భాష్యం అని చెప్పి లోకల్, మన ఈ భాష్యం కాదు, అక్కడ లోకల్లో ఇంకో భాష్యం ఉండేది, అక్కడ చదువుకున్నా. దాని తర్వాత హైదరాబాద్ విజ్ఞాన్, అది మన గుంటూరు రత్తయ్య గారి స్కూల్ విజ్ఞాన్ విద్యాలయాస్ నిజాంపేటలో చదువుకున్నా. తర్వాత స్కూలింగ్ అయిపోయిన తర్వాత శ్రీ చైతన్య బైపీసీ శ్రీ చైతన్యలో బాచుపల్లిలో హాస్టల్లో ఉండేవాడిని ఫస్ట్ 1.5 ఇయర్. తర్వాత సెకండ్ మెడిసిన్ ఏమో జిఎస్ఎల్లో జాయిన్ అయ్యా, డిస్కంటిన్యూ చేశాను. పేమెంట్ సీటా ర్యాంక్ వచ్చిందా? లేదు, పేమెంట్ సీట్. పేమెంట్ సీట్ బి కేటగిరీలో పేమెంట్ సీట్. ఒకసారి నాన్నగారు రాజశేఖర రెడ్డి గారిని అడిగి చేయించుకున్న పని, సొంత పని అది ఒకటే అయ్యి ఉంటుంది. అందుకే 2014లో మ్యారేజ్ కుదిరింది, 15లో చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? ఇద్దరు ఆడపిల్లలా? ఇద్దరు. ఏం చదువుతున్నారు? ఇద్దరు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు. ఒక పాపకి 1 ఇయర్, 14 అంటే ఇప్పుడు 19 అంతా చేస్తున్నారు. పాపకి 4 ఇయర్స్ ఉంటాయి, ఒక పాపకి ఇంకా 2 అవర్ అంతే. ఒక పాపకి 1 ఇయర్. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? రాజమండ్రి. రాజమండ్రి. ఇక రాజకీయంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ అడుగులు? బాగానే ఉంది, నడుస్తుంది కదా. బాగానే నడుస్తుంది. ఇప్పటిదాకా ప్రతిపక్షంలో చూసాము, ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి మనకు అవకాశం వచ్చింది కాబట్టి 10 మందికి మేల్ చేయడానికి ఏ రకంగా ఉపయోగపడాలో చూడాలి. జక్కంపూడి రాజా గారి అకారం చూసినప్పుడు భారీ ఖాయం, అసలుకి భారీగా ఉన్నారు, కానీ వాయిస్ మాత్రము చాలా నెమ్మదిగా వస్తుంది. జక్కంపూడి రాజా గారి ఒరిజినల్ వాయిస్ ఇది కాదేమో? వాయిస్ వాయిస్ స్లోగానే ఉంటుంది, అవసరమైనప్పుడే పెరుగుతుంది అన్న, మామూలుగా పెరగదు. అంతేనండి, మామూలుగానే ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే. అంతే. అంటే పోలీసుల మీద బాగా పెరుగుతుందా? అంటే అవసరం ఉన్నప్పుడు పెరుగుతుంది, అందుకే అంటున్నా. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు పెరుగుతుంది అది. అది పోలీసులా లేకపోతే ఇంకొక. రాజమండ్రి ప్రకాష్ నగర్ పిఎస్లో పనిచేసే ఎస్ఐ గారి మీద ఎందుకు అంత వాయిస్ పెరిగింది? ఆయన కొట్టడము, ధర్నా చేయడము కేసుల వరకు ఎందుకు వెళ్ళిందంటారు? ఇక్కడ యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ కేటగిరీ డిమాండ్ చేస్తూ జగన్ గారు ఒక బంద్కి పిలిపించారు. అందరం బంద్ చేస్తూ ఉన్నాం. లోపు మా వాళ్ళని కొంతమందిని తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళని విడిచిపెట్టమని చెప్పని అడుగుతూ మేము స్టేషన్కి వెళ్ళి అడిగాము. లోపు ఆ గేట్ దగ్గర కొంచెం ఎస్ఐ గారు మమ్మల్ని తోయడం, మా వాళ్ళను 10 మందిని తోసేసరికి కొంచెం మాప్ కింద ఎక్కువ మంది ఉండేసరికి ఒకరినొకరు తోసుకోవడంలో అక్కడి నుంచి ఇష్యూ పెరిగింది. తప్పితే నిజానికి మనం ఏమో ఎస్ఐ గారిని ఏదో కొట్టాలనో లేకపోతే ఆయన మమ్మల్ని ఏదో చేయాలనో కాదు, అక్కడ ఏదో ఎక్కువ మంది జనం ఉండేసరికి ఆ తోపులాట్లో చిన్న ఘర్షణ జరిగింది అన్నది. మరి కేసు ఎందుకు అయింది? ఎస్ఐపి దాడి చేసి కేసు అదే, మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మన మీద కేసులు పెట్టడం, కేసులే కాదు, నా మీద రౌడీ షీట్ పెట్టారు, మా తమ్ముడి మీద పెట్టారు రౌడీ షీట్, నా మేనమామ మీద రౌడీ షీట్ పెట్టారు, మేనల్లుడి మీద రౌడీ షీట్ పెట్టారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సహజంగా ఎప్పుడు జరిగేవి. మనం మా ఒక చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మీద కేసులు పెట్టారు, రౌడీ షీట్లు పెట్టారు. ఇంకా బహుశా ఒక రకంగా ఈ టర్ములో ఇంకా పాత ఇంతకు పూర్వానికి చూస్తే కొద్దిగా తక్కువ అని అనుకోవచ్చు. అసలు నాన్న టైంలో, నాన్నగారు అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయితే నాన్న మీద మర్డర్ కేసులు కూడా పెట్టారు, షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు ఒకనొక టైంలో. ఇటువంటివన్నీ జరిగినాయి. అప్పుడు నాన్న మీద 67 కేసులు పెట్టారు, నాన్నగారి మీద 67 కేసులు పెట్టారు సార్. ఓ కోర్టుకి వెళ్తే 3 కోట్లు ఒకసారి పిలిచేవారంట, ఏ కోర్టులోకి వెళ్ళాలో కూడా ఆయనకి తెలిసేది కాదు. మనం 99 లోకి వచ్చాం కానీ 19 నాన్న టైం రాజకీయానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. రాజకీయాలు డిఫరెన్స్ అంటే ఇప్పుడు జక్కంపూడి రాజగారు చాలా వేగంగా ముందుకు పోతున్నారు, చాలా దుందుడుకు చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. లేదండి, మామూలుగా నేనేమంత అంటే ప్రకాష్ నగర్ ఎస్ఐ గారితో గొడవ జరిగిన సంఘటన మర్చిపోకముందే మళ్ళా కూడా రామచంద్రాపురంలో మళ్ళా ఎస్ఐతో కార్ పార్కింగ్ విషయంలో ఎస్ఐతో గొడవ, ఎస్ఐ మిమ్మల్ని కొట్టుకుంటూ వెళ్ళడం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయింది. ఒక బ్రాండ్ జక్కంపూడి అనే ఒక బ్రాండ్కి ఇలా జరిగింది ఏంటి అన్నది పెద్ద యూత్లో కూడా పెద్ద చర్చ. అంతవరకు ఎందుకు పోయారంటారు? అంటే జనరల్గా మీరు అన్నట్టు మాకు మొదటి నుంచి ఈ రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్లో, నాయకుల్లో కూడా ఒక్కొక్కరు బాణి ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. ఒకళ్ళు కాంట్రవర్సీకి వెళ్ళరు, యాజిటేషన్లో అవన్నీ కాకుండా స్లోగా వెళ్తుంటారు. పూర్వం నుంచి నాన్న దగ్గర నుంచి ఆ బ్లడ్లో ఉన్నది కాబట్టి కొన్ని యాజిటేషన్స్ అని కొంచెం అగ్రెసివ్ పాలిటిక్స్లో ఉంటాం మొదటి నుంచి.
సో అందు గురించి కాస్త జనరల్గా గవర్నమెంట్ ఎప్పుడు అగ్రెసివ్గా ఉండే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎట్లా కంట్రోల్ చేయడానికి చూస్తారంటే పోలీసుని ఉపయోగించి చేయడానికే చూస్తూ ఉంటారు. అది పర్టికులర్గా తెలుగుదేశం గవర్నమెంట్లో బాగా విపరీతంగా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లోనే ఎప్పుడు పోలీస్కి మాకు బాగా గ్యాప్ వచ్చేది. ఎప్పుడు రామచంద్రాపురం ఇన్సిడెంట్ అయితే పూర్తిగా అసలు నేను ఎక్కడా కూడా పొలిటికల్ మూడ్లో లేను, పూర్తిగా ఫ్యామిలీ మూడ్లో ఉన్న మా పాపని బహుశా ఇంకా అప్పుడు 6 మంత్స్ కూడా ఉండదేమో పెద్ద పాపకి. పాప నేను కలిసి పాపకి ఏదో ఫంక్షన్ ఉండి ఇంట్లో నేను వైఫ్ పాప కలిసి బయటికి వెళ్ళాం. కార్ రోడ్ రిపేర్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా. కార్ బాగా నేను మామూలుగానే నాకు కార్ పార్కింగ్ సెన్స్ ఎక్కువ, బాగా కార్ చాలా పక్కకు పెడతాను ఎందుకనంటే ఎవరో ఒకరు మనల్ని చూస్తూనే ఉంటారు అనేది, మనల్ని గుర్తుపడతారు ఎవరో ఒకళ్ళు, మనం ఎవరితో అనిపించుకోకూడదు అని చెప్పి నేను ఎప్పుడు జనాలకు కార్ పార్కింగ్ సెన్స్ బాగా ఎక్కువ నాకు. బాగా పక్కకే పెట్టున్నా, వైఫ్ దిగి వేరే షాప్లోకి వెళ్ళింది, ట్రాఫిక్ తక్కువ ఉంది ఆ రోజు, బహుశా సెలవు కూడా అనుకుంటా. అనుకోకుండా అప్పుడే ఎస్ఐ గారు వస్తే తీసేస్తున్నా కార్ అని అన్న. నేను అనేలోపే ఆయన కాస్త జనరల్గా ఈ పోలీసు మాట్లాడే వాళ్ళ బాణి వాళ్ళ భాష, అందులోని కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు వెళ్ళి ఇంక పూర్తిగా పోలీస్ చొక్క వేసుకోగానే ఇంకా మనం సుప్రీం మనంత రోజులు ఎవరు లేరనే భావన సహజంగా మనం చూస్తూ ఉంటాం చాలామంది. అదే ఎస్ఐ గతంలో కూడా 3-4 ఇన్సిడెంట్ జరిగినాయి, కాకపోతే అక్కడ జక్కంపూడి రాజా ఉన్నాడు కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దానికి ముందు జరిగిన నా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3-4 వీడియోలు వచ్చినాయి, ఆడియో రికార్డింగ్స్ అవి వచ్చినాయి, వీడియోలు కూడా వచ్చినాయి. లేడీస్ని పట్టుకుని చేతితో పట్టుకుని చాలా దారుణంగా బిహేవ్ చేసినటువంటి సందర్భం ఇదే ఎస్ఐ. సో ఆ రోజు కేవలం చాలా అప్పుడు ఫ్యామిలీ మూడ్లో ఉన్న అసలు ఎక్కడ అతనితో డిస్కషన్ పడడానికి కానీ అతనితో గొడవ పడే మూడ్లో కానీ ఎక్కడ లేను. అసలు అతను 2-3 మినిట్స్లో మొత్తం అతని భాషకి అతను మాట్లాడిన మాటలకి సీన్ మారిపోయింది మొత్తం. అక్కడ నేను ఒక నిమిషం షాక్లో ఉన్నా, పక్కనేమో వైఫ్ లేదు, చిన్న పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నా, కింద దిగేసరికి ఆ 2-3 నిమిషాలు నేను మామూలుగా చెప్పాలని అంటే మా జనరల్గా మా బాణికిను మా మావయ్య గారు వాళ్ళ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము మామూలుగా ఇవాళ గౌతమి ట్రైన్ ఎక్కాలని అంటే 9:30 ట్రైన్ అని అంటే 9:20 ఆలోచిస్తాం, అప్పుడు స్టేషన్కి వెళ్తుంటాం. మా మామగారు 1 ఇయర్ ముందు టికెట్లు తీసుకుని పెట్టుకుంటాడు ఆయన. ఆయన చాలా పద్ధతిగా కొంచెం వాళ్ళ కల్చర్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కానీ నేను మామూలుగానే అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చాలా లో ప్రొఫైల్లో, మామూలుగా లో ప్రొఫైల్లో ఉంటా, అక్కడికి వెళ్తే ఇంక మరీ లో ప్రొఫైల్లో ఉంటా పూర్తిగా. అటువంటిది అసలు పూర్తిగా మూడ్లో లేని ఆయనతో గొడవ పడే ఉద్దేశంగా అనుకోండి, ఒక 5 నిమిషాల్లో ఉండేసరికి ఆయన ప్రవర్తన ఆయన్ని చూసేసరికి నేనే ఒక 5 నిమిషాలు అసలు పూర్తికి ఏం జరుగుతూ ఉందో కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఏమన్నాడు ఆయన? కార్ తీసేస్తానని అన్నాను, తీవయ్యా అని అన్నాడు, తీసేస్తున్నాను సార్ అన్నాను. తీరా నా కొడక ఎక్కడి నుంచి అని చెప్పాను అన్నాడు. ఆ నా కొడక అని అంటే నువ్వు నా కొడక ఇవన్నీ ఇదేం లాంగ్వేజ్ అయ్యా, అసలు మీరు పబ్లిక్ సర్వెంట్స్ అయ్యి ఉండి ఇదేం భాష ఎస్ఐఆర్ అని అడిగాను నేను. అంతే ఆయన కోపం వచ్చింది ఇంకా అక్కడ. ఆయన్ని నువ్వు నా కొడక అని అంటావు ఏంటి అని చెప్పి అడిగిన మాటకి ఆయన కోపం వచ్చింది. అట్నే జీప్లోంచి లాఠీ అయ్యి పట్టుకుని దిగి కిందకు వచ్చింది. చాలా నిజానికి బహుశా సీన్లో నేనే డైరెక్ట్గా బాధితుండు కాబట్టి విషయం ఒక రకంగా కథ అక్కడతో వదిలేశాం. కానీ నిజంగా అది కనుక మా వెనకాల ఉన్న ఇంకొక మనిషికి ఎవరికైనా జరిగిండి ఉంటే కథ ఇంకొకలా ఉండేది వాస్తవంగా. నిజానికి అక్కడ ఆ రోజు మీకు జరిగింది కాబట్టి ఆడ సీను మీ వెనకాల ఉన్న వారికి జరిగితే ఇంకా ఏం సీన్ ఏమవుతుండే? అంటే మేము నేనే కాబట్టి అందులో ఉన్నది. ఈవేళ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం మన స్వార్థం కోసం, మన సొంతంగా మనకు జరిగిన ఇబ్బంది కోసం అని చెప్పి మనం పోరాటాలు చేయడం మొదలు పెడితే రాంగ్ మెసేజ్ వెళ్తుంది, పబ్లిక్లో అది మంచి మెసేజ్ వెళ్తుంది. అదే మన వెనకాల ఉన్నవాడికి నిజంగా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ క్షణం మనం నిలబడితే పబ్లిక్ కూడా హర్షిస్తారు. అంతే తప్పితే నేను నా అవసరం కోసం అని చెప్పి వేల మందిని అక్కడ గ్యాదర్ చేసి ఏదో హడావుడి చేస్తే దాన్ని ఎవరు రిసీవ్ చేసుకోరు. అది ఏదో నా సోదరులు అదే అంటుంటారు అన్నమాట, ఏదన్నా వారి అనుచరులకు కావచ్చు, వారిని నమ్ముకున్న వారికి కావచ్చు, ఏదన్నా జరిగిందని తెలిసి అర్ధరాత్రి అయినా వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి కలబడిపోతుంటారు, మీద పడిపోతారు, ఎంత అటు కలిగినా తెగిస్తుంటారు అనేది ఉంటుంది. ఎందుకంత అతనికి ఒక బ్రాండ్ కదా జక్కంపూడి, మరీ అట్లా వెళ్తే కొద్దిగా బ్యాడ్ నేమ్ అనుకున్న ఆస్తే అది కదా సార్. మనకి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి ఈ రోజుకి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈస్ట్ గోదావరిలో అర్ధరాత్రి 2 ఫోన్ చేస్తే జక్కంపూడి వాడు వచ్చి నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అని ఎవరు మాట్లాడరు, మన జక్కంపూడోడు వచ్చి నుంచినోడ్రా ఇదే మాట మాట్లాడతాడు. సో నాన్న ఇచ్చిన దాన్ని బహుశా ఆయన్ని కాపీ చేస్తున్నాను ఇంకోటో కాదు, కానీ ఆటోమేటిక్గా బ్లడ్లో అవి కొన్ని వస్తాయి.
సో మనకు మనతో వెనకాల నిలబడిన వ్యక్తికి, మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ప్రయాణం చేసే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ క్షణం వెళ్ళి మనం నుంచోకపోతే ఇంకా రాజకీయాల్లో మనం ఉండే అర్థమేముంది? అసలు మన జనానికి ఏం చేస్తాం? మన వెనకాల ఉన్న మనిషికే మనం ఏం చేయలేని పక్షం. జక్కంపూడి రాజా గారు కావచ్చు, ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్ గారు కావచ్చు, ఇద్దరు కూడా గొడవలకు ఎక్కువ వెళ్తుంటారు. ఇక ఏం తల్లి కూడా పుత్ర వాత్సల్యంతో ఏమి మందలించకపోవడంతో వారు ఇక అలా అలా గొడవలు చేసుకుంటూ పోతుంటారంట. గొడవలు అంటే ఇది అదే అంటున్నా, ఏదైనా 10 మందికి మేలు జరిగే దాని గురించో లేకపోతే ఏదైనా అందులో రీజన్ ఉంటేనే వెళ్తాం, తప్పితే ఎక్కడ మా ఆస్తితో కదా ఏమైనా ఉన్నాయో ఒకటి ఉంటుంది. అంటే సినిమా థియేటర్కి వెళ్ళి రంభాపూర్వ సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్లు ఇవ్వలేదనే రీజన్ చూపించి కూడా అద్దాలు పగలు కొట్టి సినిమా థియేటర్ని ధ్వంసం చేయడం కూడా రౌత్ సూర్యప్రకాష్ వాళ్ళది రంభాపూర్వ సినిమా. మీ సోదరుడు జక్కంపూడి గణేష్ గారు నాన్న ఉన్నప్పుడు తమ్ముడు లేడు, అది అది కరెక్ట్ అంటారా? తమ్ముడు లేడప్పుడన్నా నేనే ఉన్నది అక్కడ. నేను రౌతు సూర్యప్రకాశ్రావు గారి బ్రదర్ రౌతు వెంకటేశ్వరరావు గారని, ఆయనే అక్కడ చూస్తూ ఉంటాడు మొత్తం అంతా, ఆయనే మేనేజర్, అది ఆయన ఓనర్ ఆయన. సో ఆయనతో పాటు ఆయన ఛాంబర్లో నేను కూర్చుని రౌతు వెంకటేశ్వరరావు గారితో నేను మాట్లాడుతున్నాను. బయట మా డ్రైవర్ని పట్టుకుని అక్కడ కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు కలిసి కొట్టారు. మా డ్రైవర్ని కొట్టిన కారణంగా అక్కడ మేము క్వశ్చన్ చేయడం, అక్కడ నుంచి ఇష్యూ రేజ్ అయ్యి పెద్దదయ్యింది. అక్కడ కూడా మీరు గమనిస్తే అది నా ఇష్యూ కాదు, మా డ్రైవర్ని పట్టు కొడితే అప్పుడు నేను అడగాల్సి వచ్చింది. అక్కడ నుంచి నేను ఒక మాట అడిగేసరికి వెనకాల ఇంకొక 10 మంది దాన్ని కాస్త అగ్రెసివ్గా. మా ఇంటర్వ్యూలో రౌత్ సూర్యప్రకాష్ గారిని ప్రశ్నించడం అదే అన్నారు, టికెట్లు అడిగారు, టికెట్ లేదమ్మన్న అన్నామనేసి ఆయన కొద్దిగా అబ్బాయిదు ఆగ్రహంతో ఇదారు, మళ్ళీ సరిపోయింది టికెట్స్ కోసం అని రౌత్ సూర్యప్రకాష్ గారు మా ఇంటర్వ్యూలోనే చెప్పారు. టికెట్ల గురించేనే కాదన్నా అది, నేను లోపల కూర్చున్నాను రౌత్ వెంకటేశ్వరరావు గారితో కలిపి, ఆయన రూమ్లో ఆయన ఛాంబర్లో కూర్చుని ఉన్నా. బయట మా డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ని తెలియక వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కలిసి డ్రైవర్ని కొట్టారు. డ్రైవర్ని కొట్టేసరికి అతను కొట్టడం ఏంటని చెప్పి నేను అడగడం, అక్కడి నుంచి అనుకోకుండా చిన్నది చిలిగి చిలిగి పెద్దది అయిపోయింది. అది అదే తర్వాత సినిమా టికెట్ల గురించి ఏం కాదు, సినిమా టికెట్ల గురించి ఏం కాదు. టికెట్ల కోసం వెళ్ళాం కాబట్టి అక్కడ సినిమా టికెట్ల కోసం అనేది వచ్చింది అక్కడ. లేకపోతే నాన్న మంత్రిగా ఉన్నాడు అప్పుడు, రౌత్ సూర్యప్రకాశ్రావు గారు కాంగ్రెస్ పార్టీలోనే, ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యుడు, నాన్నకి నాన్నతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి రౌత్ సూర్యప్రకాశ్రావు గారు. ఫోన్ చేస్తే టికెట్లు ఇంటికి పంపించరా, టికెట్లు ఇష్యూ కాదు అసలు అక్కడ. ఇది ఫోన్ చేసి టికెట్లు మేము సినిమాకి వెళ్తామంటే టికెట్లు పంపించరా, టికెట్లు ఇష్యూ కాదు అక్కడ. నేను ఛాంబర్లో కూర్చుని ఉండగానే బయట ఏదో కేకలు వేస్తున్నారు, ఏంటో ఇష్యూ జరుగుతుందని చెప్పి బయటకు వచ్చేసరికి బయట సెక్యూరిటీ గార్డ్ వాళ్ళందరూ కలిపి డ్రైవర్ని కొడతా ఉన్నారు. ఏంటని చెప్పి మేము అడగడం, అక్కడి నుంచి అనుకోకుండా 10 మంది గ్యాదర్ అవ్వడం, ఒకరినొకరు ఆ చిన్న డిస్కషన్ అలా పెద్దది అయిపోయింది. బహుశా ఏదైనా మరి వేరే ఇంకేమైనా కోపం ఉన్న వాళ్ళు ఏమో నిజానికి మనతో వచ్చిన వాళ్ళు ఎవరో కాకుండా వేరే వాళ్ళు కూడా లోపల సీట్లు చింపేసి రాళ్ళు ఇసిరి ఇవన్నీ చేశారు. తర్వాత నాన్న కూడా సూర్యప్రకాష్రావు మన మనిషే కదరా, తప్పు కదరా ఇలా అని చెప్పిన ఆయన నన్ను అన్నాడు. కానీ నిజానికైతే నాన్న కూడా అన్నారు, కానీ నిజానికైతే మనం టికెట్ల కోసం జరిగిన డిస్కషన్ కాదు. ఓకే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే మీ నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు తూర్పుగోదావరిలో రాజ్యమేలారు, అంటే ఆయన ఉన్నప్పుడు రాజమండ్రిలో నాన్నగారి తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒకరు సీనియర్ లీడర్, అందరూ కూడా మిగతా వాళ్ళంతా జూనియర్లే. ఇప్పుడు అంతా కూడా లీడర్లు అయిపోయారు, పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు. మరి అలాంటి పెద్ద నాయకులతో ఒక 3 పదుల వయసున్న జక్కంపూడి రాజా గారు పోటీ పడి రాణించగలుగుతారంటారా? ఖచ్చితంగా రాణించగలుగుతాను, అందులో ఏముంది. కానీ ఇప్పుడు ఒకటి మీరు అన్నది వాస్తవం ఏంటంటే, నాన్న టైంలో రాజకీయాలు పూర్తిగా డిఫరెంట్గా ఉండేది. పూర్తిగా ఆ రోజు ఇప్పుడున్నంత సోషల్ మీడియా కానీ ఇప్పుడున్నట్టుగా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి. నాన్న కూడా చాలా ఎక్కువ, ఎవరైతే ఎక్కువ బాగా కష్టపడేవారో, పార్టీ కోసం శ్రమ పెట్టేవాడో, పబ్లిక్ నిజంగా ఏదైనా కష్టం వచ్చినోడు వెళ్ళి రెస్పాండ్ అయ్యేవారు, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. ఇవాళ పరిస్థితులు కాస్త మారుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలు అంతా రాజకీయం స్టైల్ అంతా నిజంగా పార్టీ కోసమో లేకపోతే పబ్లిక్ దీనికోసం కంటే కూడా ఒక మీటింగ్కో లేకపోతే ఒక దీనికో రావడం, ఒక ఫోటో తీయడం, ఫేస్బుక్లో పెట్టడం, వాళ్ళకి వాళ్ళే ఒక లీడర్ కింద ఫీల్ అవ్వడం, ఈ రాజకీయం స్టైల్ మారిపోయింది. అప్పుడు నాన్నకి సమూహుల కింద వాస్తవానికి నాన్నతో నాన్న చేసే యాజిటేషన్స్కి కానీ ఇంకొకటి కానీ అప్పుడు రాజమండ్రి అనుకోండి లేకపోతే జిల్లా స్థాయిలో అనుకోండి, మిగతా ఎంత పెద్ద నాయకులు ఉన్నా ఆ కౌంటర్ పాలిటిక్స్ అనేది బాగా గట్టిగా అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏమి అంత, చీ చౌదరి గారు కూడా పెద్ద ఆయన అయిపోయాడు, ఆయన కూడా కాస్త పెద్ద ఇంతకు ముందు అంత అగ్రెసివ్ పొలిటీషియన్గా ఏం లేడు ఆయన కూడా వాస్తవానికి. ఇన్ఫ్యాక్ట్ ఆయన నడిపిస్తూ ఉన్నాడు అంతే, తప్పితే ఆయన కూడా నిజానికి
ఏమంత నాన్న టైంలో నాన్నకిను బుచ్చి చౌదరి గారికి అప్పుడు జరిగినంత రాజకీయం అయితే ఇప్పుడు నిజానికి లేదు. నాన్నగారి తర్వాత మీరు, మీ తమ్ముడు గణేష్ గారు, అమ్మగారు యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు, వాళ్ళు కూడా యాక్టివ్గానే తిరుగుతున్నారు నియోజకవర్గంలో అంటున్నారు. ఒక విమర్శ ఉంది, నాన్నగారు బతుకున్నప్పుడు, నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి జక్కంపూడి విజయలక్ష్మి గారు మొత్తం రాజకీయం చేసేవారు, ప్రతి పనికి కూడా మామూలు తీసుకుంది ఆమె పనిచేసేవారు కాదు, ఖచ్చితంగా ఆమె సంప్రదించి మామూలు తీసుకుని పనిచేసేవారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి తెలియకుండా కూడా కొన్ని జరిగేవి. ఆ కారణంగానే కడియం ప్రజలు మళ్ళా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని తిరస్కరించడం జరిగింది. అక్కడి నుంచి రాజనగరం ప్రజలు కూడా తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా అది పునరావృతం అవుతుంది. ఆ తనయుడు ఎమ్మెల్యే అయ్యాడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు కదా, మళ్ళా అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్న వారికి మీరు ఇచ్చే సమాధానం? మీరు చెప్పేదైతే ఒక రకంగా వాస్తవంగా పెద్ద భూతన్న. ఎందుకని అంటున్నా ఈ మాట అంటే, నిజానికి నాన్న రాజకీయాల్లో ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా చిన్న స్థాయి నుంచి ఒక స్థాయిలోకి ఆయన వచ్చాడని అంటే దాంట్లో ప్రధానమైన పాత్ర అమ్మ పోషించింది. సారా ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంక మీకు చెప్తే నమ్మరు, అమ్మ బహుశా నాన్నతో జర్నీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా, స్టిల్ ఈ రోజు దాకా కూడా నాకు తెలిసి ఎప్పుడు ఆయన ఆమె సుఖం అనేది ఎప్పుడు చూసి ఉండదు. ఎప్పుడూ హార్డ్షిప్పే. మేము నా అమ్మ ఎప్పుడు యాజిటేషన్లో, లేకపోతే ఎంతసేపు నిత్యం ఏదో రకమైనటువంటి ఉద్యమాలు, లేకపోతే నాన్నతో పాటే అనేక సందర్భాల్లో ఆమె మీద కేసులు పెట్టారు. సెంట్రల్ జైల్లో రిమైండ్కి వెళ్ళి వచ్చింది చాలాసార్లు. రాజశేఖర రెడ్డి గారి టైంలో యాజిటేషన్స్లో ఇట్లా అమ్మ రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ఎం సత్యనారాయణ గారు, వీళ్ళందరూ అమ్మను పట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయి అని ఇట్లా చాలా పెద్ద పెద్దగా అమ్మని, అమ్మ చేసే యాజిటేషన్స్, తన తాలూకా ధైర్యం అంటే కేవలం నాన్న ఎప్పుడు తన ధైర్యాన్ని పెట్టుబడి కింద పెట్టుకుంటూ వెళ్ళారు. నాన్నతో పాటే బహుశా ఆ స్థాయిలో ఎవరు భర్త కోసం అంతగా బయటకు వచ్చి తను పూర్తి తను నిజంగా ఈవేళ కనుక తను చదువుకున్న చదువుకి, ఈవెన్ గోల్డ్ మెడలిస్టు ఆంధ్ర యూనివర్సిటీలో లా చదువుకుంది, తను కనుక అదే ఫీల్డ్లో కంటిన్యూ అయిన ఉంటే ఈవేళ చాలా మంచి పొజిషన్ ఉండే తను. నాన్నతో పాటు జర్నీ చేయాలని చెప్పని వచ్చింది. నేను ఎప్పుడూ ఒకటే అడుగుతా, ఎవరైనా ఏ క్వశ్చన్ అడిగితే ఒక సింగిల్ పర్సన్, ఒకే ఒకరు, రెండో వాళ్ళు కూడా నాకు అవసరం లేదు, ఒకే ఒకరిని తీసుకొచ్చి పలానా సమయంలో పలానా పని కోసం మేము ఈ పలానా రూపాయి ఇచ్చామని చెప్పని చెప్తే ఏది చేయమంటే అది చేస్తాం. అలా ఊరు వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతాం, జిల్లా వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇవన్నీ కేవలం ఏంటంటే మరి విమర్శలు చేసేవారు చూస్తున్నారు కదా, జక్కంపూడి రాజా గారు ఇచ్చిన బంపర్ ఆఫరు అంటే జక్కంపూడి అనే బ్రాండ్ని పూర్తిగా జిల్లా నుంచి ఉంటే విమర్శలు చేస్తున్నవారు ఒక ఆధారం తీసుకొస్తారేమో చూద్దాం. ఒక్కటే సింగిల్ ఒక్కటి చూపిస్తే చాలు, రెండోది కూడా అవసరం లేదు అసలు. కేవలం ఇవన్నీ ఏంటనంటే పైన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా అయితే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారో అంతే స్థాయిలో మా స్థాయిలో మమ్మల్ని కూడా చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. నాన్న కూడా ఎప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు మనకి మనం 20 ఏళ్ళు 25 ఏళ్ళు మనం కష్టపడితే ఇవాళ ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనం మనల్ని నెత్తి మీద పెట్టుకుని చూసినటువంటి జనానికి ఏదో చేయాలి అనేటువంటి ఆలోచనతోనే వెళ్ళారు. తప్పితే ఆయన 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా ఆర్థిక పరమైనటువంటి వనరుల్ని ఎట్లా చేకూర్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ఆయన కూడా చేయలేదు. సో తర్వాత పరిణామాల్లో మేము జగన్ గారితో బయటకు వచ్చిన తర్వాత నాన్నతో ప్రయోజనాలు పొంది, నాన్న పేరు చెప్పి రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ప్రయోజనాలు పొందినటువంటి కొంతమంది వ్యక్తులే కావాలని అమ్మని అమ్మ మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. మీరు గమనిస్తే 2009 కానీ 2014 కానీ మేము ఓడిపోయినటువంటి మార్జిన్స్ ఎంతో ఒకసారి చూడండి, 2009లో కానీ 2014లో కానీ చాలా తక్కువ బ్రాండ్ ఉన్న ఒక్క ఓటుతో కూడా ఓడిపోయే అవకాశం ఉండకూడదు కదా. అంటే సహజంగా మనం అంబేద్కర్ గారు ఓడిపోయారన్నా, ఇది మన రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు ఆయన, ఆయనే ఎన్నికల్లో ఓడిపోయాడు. మనకు ఉన్నటువంటి సమాజంలో గెలిపోవటం రాజకీయాల్లో అనేటువంటి కొన్ని కొన్ని సహజంగా జరుగుతూ ఉంటాయి, దాని గురించి మనం పెద్దగా ఇదవ్వాల్సినటువంటి పనిలే. అవి ఒక్క లోకల్ ఫ్యాక్టర్స్తోనే ఉండవు. ఒక్కో సందర్భంలో 2014లో మనం కేవలం ఓడిపోయింది 8,000 ఓట్లతో. మా నియోజకవర్గంలో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా. ఇంకో పక్కన మీకు ఇందాక చెప్పినట్టుగా రైతు రుణమాఫీ 2014లో జనసేన లేదు,
జనసేన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది కదా, దాని గురించి చెప్తున్నాను. ఇంకొకటి హౌసింగ్ బోర్డ్ అనే ఒక విలేజ్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది. అటువంటి గ్రామంలో కూడా లాస్ట్ ఎలక్షన్లో 2014లో హౌసింగ్ బోర్డు అనేది కొంచెం రాజమండ్రికి ఆనుకుని ఉంటుంది, అర్బన్ సెమీ అర్బన్ లాగా, సెమీ అర్బన్ కూడా కాదు, ఆల్మోస్ట్ అర్బన్ మన కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లారు లేస్తే, మార్నింగ్ లేస్తే పొద్దున్న రాజమండ్రి వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చేవాళ్ళు. అక్కడ 800 చిల్లర మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. అంటే మోడీ ఫ్యాక్టర్ అంటే అసలు మామూలుగా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరు. అటువంటిది 800 మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే కేవలం 8,000 ఓట్లతో అమ్మ ఆ రోజు ఓడిపోవడం జరిగింది. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పగలను 32,000 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే నా పని ఏమో కానీ, అంటే పార్టీ ఇవన్నీ పక్కన పెట్టండి, లోకల్గా ఉండేవి చెప్తున్నాను. నేను చేసిన పని నా కష్టం లేకపోతే ఇంకోటి అన్ని అనేది కంపేర్ చేయడం మొదలు పెడితే అమ్మ చాలా గొప్ప పని చేసింది. అసలు నిజంగా అవును, ఈరోజుకి వెళ్తే చాలా గ్రామాల్లో కొన్ని కొన్ని సందర్భాలు మీరు మాటల్లో చెప్తే నమ్మకపోవచ్చేమో కానీ కొంతమంది దేవతతోనే అభివర్ణిస్తారు. అసలు ఎందుకంటే రాత్రి 2 ఫోన్ చేస్తే సార్, నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రఘుదేవపురం అనే ఒక విలేజ్ ఉంది మా దగ్గర. అక్కడ ఒక సందర్భంలో నేను గౌతమిలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నాను. రాత్రి 1:30 ఆ టైంకి వరి కుప్పలు కాలిపోయినాయి, దగ్గర దగ్గర ఒక 38 కుప్పలు. అవి కాలిపోతే అమ్మ ఫోన్ చేసింది నాకు, నేను వెళ్తాను అక్కడికి అని చెప్పి. రాత్రి 2 ఎందుకు, పొద్దున్న 6 వెళ్ళానంటే అక్కడ ఇప్పుడు తగలబడిపోతుంటే నువ్వు నన్ను పొద్దున్న వెళ్ళమంటావు, పొద్దున్న వెళ్ళి ఏం చేయమను అంటే ఒక ఆడమేను కానీ లేకపోతే నేను వెళ్తే అక్కడ ఏంటి, ఎవరుంటారో ఎవరుంటారో అని కానీ ఏది ఆలోచించదు. ఒకరి కష్టం వచ్చింది అని అంటే నిమిషాల్లో అక్కడ ఉండడానికి, ఇదంతా నాన్నతో ప్రయాణం చేయడం వల్ల ఆవిడలో ఉన్నటువంటి రాజకీయ స్ఫూర్తి అనమాట. వాస్తవంగా ట్రూ, ఇవాళకి కూడా ఎవరు ఏ టైంలో ఫోన్ చేయనివ్వండి, అవతల వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ఎంత డబ్బు ఉన్నవాడు అవనివ్వండి, ఎంత పెద్ద ఏ స్థాయిలో అయినా ఉండనివ్వండి, ఎవరినైనా ఎదిరించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించదు. నేను ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నానంటే 100% అంటే జగన్ గారు పార్టీ ఇవన్నీ అందరికీ వర్తించే, నేను కూర్చున్నానంటే అమ్మ స్థానంలోనే నేను కూర్చున్నాను. నిజంగా నాన్న ఆరోగ్యం పాడైన తర్వాత, తను చనిపోయిన తర్వాత మమ్మల్ని పూర్తిగా ఒక గురువు కింద, రాజకీయాల్లో మమ్మల్ని గురువు కింద తను ఉండి తను నడిపించింది. నిజంగా రాజకీయ గురువు మీ అమ్మగారేనా? ఖచ్చితంగా, అలా అందులో 1% కూడా అనుమానం లేదు. ఆవిడ చేసే ప్రతి అడుగే చూస్తూ వెనకాలండి. మేమేమో సార్, నిజంగా మేము మాకు కాస్త ఊహ తెలిసి స్కూలింగ్లోకి ఇవన్నీ వచ్చి ఇవన్నీ చూసేసరికి జక్కంపూడి రామ్మోహన్ రావు అంటే ఒక టైగరు, ఒక హీరో. ఈస్ట్ గోదావరిలో ఎక్కడికి వెళ్ళినా జక్కంపూడి రామ్మోహన్ రావు అని అంటే ఒక హీరో ఆయన. ఆయన ఏకఛత్రాధిపత్యం, ఆయన ఏం చెప్తే శాసనం ఇంకా అది ఆయన. మరి మీరు ఆ స్థానాన్ని భర్తీ చేసి 2004కి ముందు కానీ 2004 తర్వాత మంత్రి అయ్యాక కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఒకేసారి డౌన్ఫాల్ చూసాం. ఎంత ఇదిలో అంటే 2009 వరకు చూసింది ఒక ఎత్తు, 2009 తర్వాత వితిన్ 4-5 మొత్తం పరిస్థితులు మారిపోయినాయి పూర్తిగా. అసలు 5-6 చాలా వ్యత్యాసం చూసాం. అసలు డిఫరెన్స్, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఎలక్షన్లో మేము ఓడిపోవడం, రాజకీయాలు విపరీతంగా కాస్ట్లీ అయిపోయినాయి ఒకేసారి. 2004 ఎలక్షన్లో ఖర్చులకి, 2009 ఎలక్షన్లో ఖర్చులకి, అంటే 9కి 14కి 14 19కి కూడా చాలా డిఫరెన్స్ వచ్చేసినాయి. అన్నీ తెలిసిన వాస్తవాలు, ఇవన్నీ వాస్తవాలు. మనం ఖర్చులు అనేది ఎవరికి తెలియని కదా సార్. మామగారు బాగానే ఆర్థిక సాయం చేశారంటే ఎన్నికలకి చేస్తే తప్పే ఒకదే కూతురు కదా సార్, చేస్తే తప్పే నా వైఫ్ ఒకదే అమ్మాయి, సో ఇంక రెండో ఇంకెవరు లేరు తనకి. సో తప్పే ఉంది, నన్నే కొడుకొని అనుకోవచ్చు, లేకపోతే అల్లుడే అల్లుడు ఒకడే కాబట్టి దాని గురించి చేశారు, చేసింది చేసినట్టే చెప్పాలి కదా. ఖర్చు పెట్టారు, ఖర్చులు ఇప్పుడు నేను అదే చెప్తున్నా సార్, మన దగ్గరే కాదు ఎంత మొత్తం సిస్టమ్ అట్లా అయిపోయింది, మనం చేయగలిగింది ఏం లేదు. ఇంక మన కడియం వెళ్ళినప్పుడు నాన్నగారు జయంతి రోజు అనుకుంటా కడియంలో కార్యక్రమం చేశారు, గతంలో ఇదే కడియం ప్రజలు నన్ను తిరస్కరించారు, ఈరోజు మళ్ళీ హక్కును చేర్చుకుంటున్నారు అన్న ఒక ప్రసంగం చేశారు. ఎందుకు గతంలో తిరస్కరించారు, మళ్ళా ఎందుకు మిమ్మల్ని? మీరైతే మొత్తం స్పీచ్ చూడలేనట్టు. చూడలేదు. నేను చెప్పింది ఏంటంటే 2009కి ముందు 5 నాన్నగారు మంత్రిగా ఈ ప్రాంతానికి పనిచేస్తే
అంటే ఆయన యాక్చువల్గా మీకు మళ్ళీ చెప్తున్నా, సామాన్య కార్యకర్తగా ఎటువంటి రాజకీయ నేపథ్యం కానీ ఆర్థికపరమైనటువంటి బలం కానీ లేకుండా రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగాడంటే కడియం నియోజకవర్గం ప్రజలు ప్రధానమైన భూమికి పోషించారు. కడియం సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆయనకు వచ్చిన 5 ఇయర్స్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, సబ్స్టేషన్లు, స్కూల్స్, ఇంకా అది ఇది అని లేదు, అన్ని రకాలుగానే నియోజకవర్గాన్ని ఆయన ఉద్దేశం వల్ల ఏంటంటే నో వర్క్ జోన్ కింద కాన్స్టిట్యూన్సీని తయారు చేయాలనేది ఆయన మోటో. మ్యాక్సిమం చేశారు వర్క్. మామూలుగా అసలు ఏదైనా ఒక గ్రామం నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చే రాజమండ్రి రావాలని అంటే ఎవరైనా ఇంటి దగ్గర మంచి తెల్ల చొక్కా వేసుకుని ఇంటి దగ్గర బయలుదేరితే రాజమండ్రి వచ్చేసరికి అది ఎర్ర చొక్కా అయిపోయిందంటే మట్టితోనే వీటితోనే. అటువంటిది కాలికి మట్టి అంటకుండా రోడ్లు వేశారు నాన్న. 3 మండలాల్లోనే కడియం, రూరలు, రాజానగరం 3 మండలాల్లోనే కూడా. దాంతోపాటు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో నాన్నగారు పట్టుబట్టి చేయించింది ఏంటంటే చాలామంది వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నర్సరీ రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు కమర్షియల్ ఇది చేస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఫ్రీ కరెంట్ అనేది చాలామంది వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి ఫీడ్ ఇచ్చేవారు. నాన్న వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని గట్టిగా పట్టుబట్టడం. ఆయన కూడా ఎప్పుడు రైతులు అనేసరికి కాస్త ఎప్పుడు లిబరల్గానే ఉండేవాడు కాబట్టి ప్రభుత్వం మీద భారం పడినా అవేమీ లెక్క చేసేవాడు కాదు కాబట్టి ఫ్రీ కరెంట్ అడగంగానే నాన్న కాస్త గట్టిగా పట్టుబట్టంగానే ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. అంటే కడియం మండలం అనేది ముఖ్యంగా 90% మంది నర్సరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉండేటటువంటి ప్రాంతం అందరూ కూడా. అటువంటిది కడియం మండలంలో 2009 కానీ 2014లో కానీ మొన్న 2019లో ఆకులు వీర్రాజు గారు, దానికి ముందు కూడా ఆకులు వీర్రాజు గారే 3 సార్లు ఓడిపోయామనంటే దానికి కారణం కాపు కమ్యూనిటీ. ఎందుకు కాపు కమ్యూనిటీలో ఇంత స్ప్లిట్ రావాలని అడుగుతాను నేను. వాళ్ళని అడిగేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మన ప్రాంతానికి ఇంత మేలు చేశాడు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ ఎక్కడ తట్టాడు, మట్టి వేసింది లేదు, మీ బాగోగులు పట్టించుకున్నది లేదు, నాన్న టైంలో కోట్ల రూపాయలు తీసుకొచ్చి 5 బ్రిడ్జిలు కట్టారు, 2 బ్రిడ్జ్ కాలువ మీద బ్రిడ్జిలు కట్టారు, ఆ పక్క మళ్ళీ కొన్ని 100 ఎకరాలు భూములు ఉంటాయి, ఆ పక్క వెళ్ళి వ్యవసాయం చేస్తూ ఉంటారు. 5 బ్రిడ్జిలు కడితే ఒక్క బ్రిడ్జ్ లాస్ట్ 10 ఇయర్స్లో ఒకే ఒక బ్రిడ్జ్ అవసరం పుట్లంక అనే విలేజ్ దగ్గర. ఈరోజు కూడా ఆ బ్రిడ్జ్ కాలే, నాన్న టైంలో శాంక్షన్ వచ్చింది, కొబ్బరికాయ కొట్టారు, అన్నీ అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆ పని పక్కన వదిలేశారు. సో ఆ బ్రిడ్జ్ ఇప్పుడు దాకా కాలే. అంటే నాన్న టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇన్ని పనులు జరిగితే మీరు ఎందుకు, చిరంజీవి గారు అంటే మాకు విపరీతమైన అభిమానం, నాన్న టైంలోనే ఫస్ట్ సినిమాకి వెళ్ళేవాడు, ఫస్ట్ షోకే టికెట్ తీసుకుని వెళ్ళేవాడు నాన్న, విపరీతమైన అభిమానం చిరంజీవి గారు అంటే మామూలుగా కాదు. అసలు చిరంజీవి గారు అన్న, వంగవీటి మోహన్ రంగ గారు అన్న, రాజశేఖర రెడ్డి గారు అన్న, నాన్నకి వీళ్ళ ముగ్గురే పూర్తిగా ఒక మనిషి రాజకీయాల్లో కానీ ఒక వ్యవస్థలో మనం ముందుకెళ్ళాలంటే ఎవరో ఒకరిని స్ఫూర్తి చేసుకుంటాం. వీళ్ళ ముగ్గురుని నాన్న ఒక చాలా విపరీతంగా అభిమానించేవారు. అటువంటిది రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, అభిమానాలు ఇవన్నీ వేరు. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అబ్జర్వ్ చేయండి, అసలు ఆయనకు ఉన్నటువంటి విషయం మీద ఒక పరిజ్ఞానం కానీ ఆయనకున్న కమిట్మెంట్ కానీ ఓదార్పు యాత్రలో మేము చూసేవాళ్ళం. అటువంటిది మనం ఎందుకు అనవసరంగా ఓట్ స్ప్లిట్ తీసుకొచ్చుకుని మన మనిషిని ఓడిపోయినట్టుగా చేసుకోవాలని అంటాను. నేను క్వశ్చన్ చేసింది అది. సో అక్కడ అడిగింది కాపుల ఓట్లు ఇక్కడ స్ప్లిట్ వస్తుంది, ఆ స్ప్లిట్ రావడం వల్ల 3వ వ్యక్తి గెలుస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, దీనివల్ల మనకు నష్టం చేకూరుతుంది. నాన్న హయాంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో నాన్నకి విజిటింగ్ కార్డు తీసుకెళ్ళి కలెక్టర్ గారి టేబుల్ మీద కానీ, ఓ సెక్రటేరియట్లో మంత్రి టేబుల్ మీద కానీ పెడితే ఎవరైనా సరే ఒక కామన్ మ్యాన్ తీసుకెళ్ళి ఆ విజిటింగ్ కార్డు పెట్టి నేను జక్కంపూడి మనిషినంటే 5 నిమిషాలు ఆ పనిచేసి గౌరవించి పని పంపించేవారు. ఇవాళ పాపం అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారే, అందరూ మనం ఓడిపోవడం వల్లే కదా మనల్ని మనల్ని ఆఫీసర్ల దగ్గర కానీ లేకపోతే ఇంకోటి కానీ మన మనిషి కానీ మన కాన్షియన్స్లో ఒక వాటర్ కానీ వెళ్తే వాళ్ళ పనులు అవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది నా ఆవేదన. అక్కడ వాళ్ళతో నేను షేర్ చేసుకున్నది దీనికి కారణం కాపులు ఓట్లు స్ప్లిట్ వస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఇది 15 ఏళ్ళు వెనకబడిపోయాం మనం అనేది వాళ్ళతో చెప్పినటువంటి విషయం. ఇకపోతే అమ్మగారి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు, ఒక రాజకీయ గురువుగా చెప్పారు. మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఇక త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, రాజమండ్రి కార్పొరేషన్ నుంచి అమ్మను మేయర్గా బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారు జక్కంపూడి రాజా గారు అంటున్నారు. నేను ఎప్పుడూ కూడా అన్న లోకల్ బాడీస్ మామూలుగా కూడా మా వాళ్ళు మా పార్టీ నాయకులు గ్రామాల్లోని వీళ్ళు అడుగుతుంటే కూడా ఎప్పుడు చెప్తాను,
ఎప్పుడు కూడా లోకల్ బాడీస్ మన రిజర్వేషన్లు ఏమొస్తాయో తెలియదు. మనం ఎందుకు ముందే కంగారు పడి అసలు ఏమొస్తుంది ఏంటనేది ఒకటి. రెండోది నాకు తెలిసి అమ్మకు కూడా లోకల్ బాడీస్కి వెళ్ళే ఆలోచన ఆమెకు కూడా ఉండదు. ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బహుశా మీరు చూసారో అబ్జర్వ్ చేశారో లేదు కానీ, మూడు సందర్భాలు మూడు మీటింగ్స్లో నా తల్లి తర్వాత తల్లి అని చెప్పి నా అమ్మని ఆ స్థానంలో కూర్చోబెట్టి మాట్లాడాను. నిజంగా పదవుల్లో నేను చాలాసార్లు నాకు ఈ క్యాబినెట్ క్యాబినెట్ ఇది అనౌన్స్ చేయగానే మినిస్టర్లు సుబ్బారెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. వాస్తవంగా పాప మా ఆయన ఒక రకంగా తండ్రి స్థానంలో ఉండి నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఫోన్ చేసి ఆయన ఏదో చెప్పబోతుంటే ఆయన మాట్లాడేది కూడా నేను పూర్తిగా వినకుండా ఆయనతో ఒకటే మాట అన్నా, సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మాకున్న అనుబంధం కంటే ఏ పదవి మాకు గొప్పది కాదు, అందుగురించి నేనేమి బాధపడతానో లేకపోతే ఇంకోటి అమ్మ బాధపడతానని మీరు ఆలోచించాల్సిన పని, వన్ సెకండ్ కూడా మీరు ఆలోచించాల్సిన పని లేదు, విడిచిపెట్టేయండి అది అని చెప్పి చెప్పాను. అలాగే మళ్ళీ ఈ కేసులో కూడా నేను చెప్తాను, అమ్మ కేసులో కూడా అమ్మని ఎప్పుడు మాట్లాడినా ఆయన తల్లి తర్వాత తల్లిలాగే మాట్లాడాను. సో అమ్మకి ఏం చేయాలి ఏంటి అనేటువంటిది ఆయనే చేస్తాడు ఆయన మనసులో. మీతో పాటు భవిష్యత్తులో అమ్మగారు కావచ్చు, మీ తమ్ముడు గణేష్ గారు కావచ్చు, ఏమన్నా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది అంటే రాజకీయాల్లో ఉన్నాం కదా సార్. ఇప్పుడు నిత్యం నేను ఎక్కడ తిరిగినా ఒక పక్కన అంటే మా ముగ్గురికి మూడు రకాలు బానే సార్. ఒక రకంగా ఏంటనంటే అమ్మ మొదటి నుంచి నాన్నతో ప్రయాణం చేశారు కాబట్టి ఆమెకి అసలు ఒక పోరాటం ఎలా చేయాలి, ఒక ఉద్యమం ఎలా చేయాలి, ఒక ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆఫీసర్ని ఎట్లా మనం నిలదీయాలి ఏంటనేది ఆవిడ పూర్తిగా ఒక అనుభవం ఉంది కాబట్టి చాలా పోరాటాలు చాలా సందర్భాల్లో ఆమె మీద కేసులు పెడితే ఇందాక మీకు చెప్పినట్టుగా సెంట్రల్ జైలుకి కూడా వెళ్ళి వచ్చింది, ఈరోజు కూడా కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి. సో ఆమెది ఒక పని, నేను ఇంటికి పెద్ద కొడుకు పాత్ర పోషిస్తూ ఉంటా ఒక రకంగా, అంతే పెద్ద కొడుకు కాబట్టి పెద్ద కొడుకు పాత్ర పోషిస్తూ ఉంటాను నేను. ఒక్కొక్క సందర్భంలో అదే ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు గట్టిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా ఆ సందర్భం కోరినప్పుడు గట్టిగా ఇది చేస్తుంటాం, లేకపోతే కాస్త లౌక్యంగానే వెళ్ళడానికే చూస్తూ ఉంటాం మాక్సిమం నలుగురిని కలుపుకుని. ఆ రకంగా గణేష్ది వచ్చేసరికి పూర్తి మాస్ ఫాలోయింగ్, నిజంగా మామూలుగా జేబులో ఏముంది, మన ఒంటి మీద చొక్కా ఉందా, లోపల బనీన్ ఉందా, ఏం ఆలోచించరు. ఎవరికైనా ఒక కష్టం వచ్చిందనంటే వెంటనే చొక్కా తీసి అక్కడ అలకిస్తాడు. మీకు మీ తమ్ముడికి ఎంత ఏజ్ గ్యాప్? నా ఇద్దరు 2 ఇయర్స్ గ్యాప్. అంతే మీ ఇద్దరు తర్వాత చెల్లి అక్క నేను అక్క ఫస్ట్ అక్కనా? ఓకే. ఆ బావగారు ఏం చేస్తారు? ఆ బావగారు మొన్నటి దాకా మున్సిపల్ కౌన్సిలర్గా ఉండేవారు సార్. మొన్న నర్సాపురం నర్సాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అబ్బాయి అండి. ఓకే ఓకే. పవర్ మినిస్టర్ చేశారు. సో నాకంటే ముందు కూడా కాఫ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయనే చేశారు. ముందు మీ బావగారు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తను కూడా మంచి బిజినెస్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. రాజకీయాల్లో మావయ్య గారు, మావయ్య గారు వాళ్ళ బ్రదర్స్ అందరు ఉన్నారు కాబట్టి. మరి మీ మావయ్య గారు ఆడ టీడీపీలో ఉన్నారు, కాపు కార్పొరేషన్ లేదు, మీరు మళ్ళీ అదే కుర్చీలో వచ్చి కూర్చుంటున్నారు, ఎలా ఉంది? ఇంట్లో ఉన్నట్టే ఉంది కదా, ఇంట్లో బయట కూర్చు కాదు, మామయ్యే కూర్చుంటారు సజెస్ట్ కావాలి కూర్చుంటారని. అయితే మావయ్య గారు కూడా అంటే వీళ్ళందరినీ అదే మనం ఆలోచిస్తే అసలు ప్రజారాజ్యం పార్టీ రావడం వల్ల చాలామంది వాళ్ళ రాజకీయ దారి మళ్ళీపోయింది. అసలు పూర్తిగా బహుశా నా మావయ్య గారు ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కొనసాగనున్న లాస్ట్ టర్మ్లో చాలా మంచి పొజిషన్ ఉండేవారు, లేదా తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అయి ఉన్నా కూడా ఈవేళ చాలా ఇంకా మంచి పొజిషన్ ఉండుండేవారు. అంటే రాజకీయాల్లో ఒక్కోసారి అనుకోని స్టెప్స్ వేస్తూ ఉంటాం కొన్ని కొన్ని పొరపాట్లలో. ఏదైనా జగన్ గారికి మంచి గుడ్ బుక్స్లోనే ఉన్నారు మావయ్య గారు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇక అమ్మ అంతా నా వెంటనే తిరుగుతుంటారని అంటున్నారు జక్కంపూడి రాజా గారు. బాగానే ఉంది. అయితే ఈరోజు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 7 స్థానాలు ఉండగా 2 స్థానాలు మాత్రం రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ స్థానం రెండు టీడీపీ కైవసం చేసుకుంది, మిగతా 5 కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి టౌన్ రౌతు సూర్యప్రకాష్ గారిని తొలగించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని తీసుకురావాలి, శివరామ సుబ్రహ్మణ్యం తీసుకురావాలి అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇక రూరల్లో కూడా అలాగే ప్రస్తుతం ఉన్న కోఆర్డినేటర్ మార్పు చేయాలంటున్నారు. రూరల్లో మాత్రము జక్కంపూడి విజయలక్ష్మి గారిని
తీసుకురావడానికి జక్కంపూడి రాజా గారు పట్టుబట్టుకొని కూర్చున్నారు. మనం పట్టుబట్ట అవసరం లేదన్న, దానికి ఏదో అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు ఆయన. దానికి ఏం పెద్ద విశేషంగా జగన్ గారిని అడిగితే, ఎందుకనంటే టు బి ఫ్రాంక్ అసలు ఆ కాన్స్టిట్యున్సీలో మెయిన్ సూట్ అయినంతగా వేరే ఇంకొకరు ఎవరు సూట్ కాలేరు నిజంగా రూరల్ కాన్స్టిట్యున్సీలో. ఎందుకనంటే నాన్న బలమైన ప్లాట్ఫామ్ వేశారు అక్కడ, మామూలు కాదు. అసలు ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ ఫ్యామిలీతో ప్రతి ఇంటితోని ప్రతి గుమ్మంతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది అక్కడ. అందుకని మెయిన్ సూట్ అయినంతగా మా ఫ్యామిలీ నుంచి అక్కడ సూట్ అయినంతగా బహుశా ఇంకొకరు ఎవరు కూడా సూట్ కారు. కానీ మాకు అటువంటి ఆలోచన అయితే లేదు. ఎందుకనంటే లేదు, ఎందుకంటే ఇందులో అబద్ధం ఏముంది, ఉంటే ఉందనే. ఇప్పుడు మేము ముగ్గురం రోడ్డు మీద ఉన్నాం, అందరికీ తెలుసున్నదే ఇది. మేమే నిజంగా ఇంకొకటి ఆశించినా ఎవరు ఏం తప్పు పట్టరు. కాకపోతే ఈవేళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో, ఈవేళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మనం ఊరిని అతిగా స్పీడ్గా పరిగెట్టాలని అనుకుంటే మనం సర్వీస్ చేద్దాం. మనం ఒకటిన్నా చాలు, మేము ముగ్గురిని సర్వీస్ చేస్తున్నాం. మేము కాన్స్టిట్యున్సీలో కూడా మేము అదే చెప్తా వచ్చాం, జనం కూడా దానికే విశ్వసించారు. ఒక ఓటేయండి, ముగ్గురు పని చేస్తామని అన్నాం. ఈవేళ అదే చేస్తున్నాం మేము. సో అందుకని అతిగా పరిగెట్టాలని అనుకుంటే ఈవేళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆర్థిక వనరులు మనకు సహకరించే పరిస్థితి లేదు. మనం ఏమి ఇంకా అంతగా ఆ ఇన్కమ్ సోర్స్లు అవి డెవలప్ చేయాలి. బట్ కమింగ్ డేస్లో ఏదో మంచి బిజినెస్లు అవి ప్లాన్ చేయాలి. ఏదో రెండు మూడు ప్లాన్ చేయకపోతే ప్రస్తుతం బిజినెస్ లేవు. మీరు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఉండేది ఒక్కటి డిగ్రీ కాలేజ్ మాత్రమే మీకు ఉంది. ఐ థింక్ సమర్థ డిగ్రీ కాలేజ్ అని సంహిత డిగ్రీ కాలేజ్ ఒకటే ఉంది మీకు. ఆ ఒక్క కాలేజ్ వల్ల వచ్చే ఆదాయంతో రాజకీయాలు చేయడం కష్టం అనుకుంటాను. మరి ఎలా భవిష్యత్తులో ఎలాంటి బిజినెస్? మరి మనం ఎక్కువగా డబ్బుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటే బాగుండదేమో. ఇంక మనం రాజకీయాలని డబ్బుల్ని ముడిపెట్టి ఎక్కువ మాట్లాడుకుంటే బాగుండదేమో కానీ సార్, రాజకీయాల్లో తిరగాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా అందరూ అవసరం అవసరం. అందులో ఏమో అనుమానం లేదు. అందుగురించే మీకు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో దగ్గరకు వచ్చినప్పుడు, ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు మీ అభిమానులు అందరి సంఖ్యలో ఉన్నారు అక్కడ. వారందరూ కూడా మీ వెంట వస్తారు, మీ వెంట తిరుగుతారు. నియోజకవర్గంలో కూడా మీ వెంట మిమ్మల్ని నమ్ముకొద్దరు. వారి కష్టాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏం చేయాలన్నా కూడా జోబు నుంచి డబ్బులు తీయాలంటే మీకు ఆదాయం ఉండాలి కదా. మీకు ఎమ్మెల్యేగా వచ్చే జీతంతో కాపు కార్పొరేషన్ చైర్మన్ వచ్చే జీతంతో భరించలేరు కదా. అందుకే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఒక వన్ ఆర్ టూ బిజినెస్లు. అంటే మాకు మొదటి నుంచి ఏమైపోయిందని అంటే అన్న, ఒక పక్కన ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి ఒక బ్యాగ్లో పెట్టి ఒక పక్కన పెట్టి, ఇంకొక పక్కన పొలిటికల్కి సంబంధించినటువంటి ఒక ఏదో ఇష్యూ చూపిస్తే ఈ కోటి రూపాయల బ్యాగ్ అక్కడ నడి రోడ్డు మీద విడిచిపెట్టేసి ఈ పక్క పరిగెడతాం. అది మొదటి నుంచి బ్లడ్లో వచ్చినటువంటిది. అందుగురించి మనం కనుక వ్యాపారాలు చేయడం మొదలెడితే సంపాదించడం అనేది దేవుడి ఎరుక. ఉన్న ఆస్తులు మనం పూర్తిగా రోడ్డు మీద పడేసే పరిస్థితి అయిపోద్ది, గాల్లోకి వదిలేసినట్టు అయిపోద్ది. అందుకని ఎవరినైనా నమ్మకస్తుల్ని, కావాల్సిన వాళ్ళని, బంధువులనో లేకపోతే స్నేహితులనో, కాస్త బిజినెస్ పరంగా పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఏదైనా కాస్త రూపాయి రెండు రూపాయలు వాళ్ళతో మనం ఇన్వెస్ట్ చేసి ఎవరో ఒకరిని నమ్మి ప్రయాణం చేయాలి. తప్పితే మనమే డైరెక్ట్గా వ్యాపారాలు చేయడానికి సాహసం చేస్తే ఉన్న ఆస్తులు కూడా పూర్తిగా డైరెక్ట్ వ్యాపారాలు చేయాలన్నమాట. మనం చేస్తే అదే చెప్తున్నా, వ్యాపారం బాగుందంటే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పెందుర్తి వెంకటేష్ గారు వీళ్ళంతా ఓడిపోవడానికి కారణమే ఇసుక వ్యాపారం అంటారు. ఇసుక వ్యాపారం చేసిన కమ్మ సామాజిక వర్గం కూడా ఈరోజు జక్కంపూడి రాజా గారికి మద్దతు ఇవ్వడంతోనే విజయం అనేది నల్లేరిపై నడకైపోయింది అనేసి అంటుంటారు. అందుకే దాని జోలికి పోకూడదు మనం ఇంకా తక్కువ అంటే ఇంకో 25-30 సంవత్సరాలు రాజకీయాలు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే వనరు కదా ఇసుక ఆదాయం. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదిస్తాం, ఒకేసారి రాజకీయంగా మొత్తం ఇంకా అక్కడతో ఫినిష్, ఇంకా అక్కడ క్లోజ్ అయిపోయింది. చెప్పగలరా విజయ రాజనగరం నియోజకవర్గ ప్రజలకు కెమెరాను చూసి మీరు నేను ఇసుక వ్యాపారం జోలికి వెళితే మీరు ఏ పనిష్మెంట్ అంటే ఇవ్వండి అనేసి? మీరు బహుశా మీ చెవిలో పడి ఉండదేమో. అయితే ఎలక్షన్ అయిపోయినాక రిజల్ట్ వచ్చిన తర్వాత మూడు మండలాల్లోనే మాకు రాజానగరం, కోరుకొండ, సీతానగరం మూడు మండలాలు విడివిడిగా మా కార్యకర్తల సమావేశం పెట్టి వాళ్ళకి చాలా స్పష్టంగా నేను ఇవాళ రాజకీయాలు కాస్ట్లీ అయిపోయినాయి, అందరికీ తెలుసున్నటువంటి విషయమే. కానీ దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వేరే దారులు ఎత్తుకుంటా వ్యాపారం. దానికి ఎట్లా ఆ వ్యాపారం కూడా మనం చేస్తే సంపాదించమని ఇందాక మీకు చెప్తుంది. సో దానికి ఎట్లా ఏంటనేది, అది అప్పు తెచ్చుకుంటానో లేకపోతే అమ్ముకుంటానో ఆచుకుంటానో ఏదో పడుతుంది, దానికి వేరే మార్గం ఎత్తుకుంటా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఎవ్వరూ కూడా మన నియోజకవర్గంలో ఇసుక కానీ మట్టి కానీ ఇల్లీగల్ మైనింగ్ చేసి నా దగ్గరికి వచ్చి
ఓ పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ లేక ఇంకొక మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా నన్ను ఫోన్ చేయమంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయను, ఎవరు బాధపడద్దు అని చెప్పి ముందే చెప్పేశాను. అందు గురించి సారా కేసులు ఒకటి ఎట్టి పరిస్థితుల్లో చెప్పనని చెప్పి నిర్మోహమాటంగా ముందే మనం ముందే చెప్పేసాము అనుకుంటా, వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. ఓకే, మీకు రావుత సూర్యప్రకాష్ గారికి మాజీ ఎమ్మెల్యే రావుత సూర్యప్రకాష్ గారు ఉన్న విభేదాలు ఏంటి? అంటే విభేదాలు అంటే పూర్వం వీళ్ళందరూ నాన్నతో ప్రయాణం చేసిన వాళ్ళే. విభేదాలు అంటే ప్రత్యేకించి ఏమి ఇద్దరికి వేరే తగాదాలు ఏం లేవు, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము బహుశా ఓ రకంగా నాన్న హెల్త్ పాలే, మమ్మల్ని మేమే గైడ్ చేసుకున్నాం. ఇందాక మీకు చెప్పినట్టుగా అమ్మకి మేము మాకు అమ్మ ఒకరికొకరు గైడ్ చేసుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోంచి పవర్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీలోంచి మేము బయటకు వచ్చాం. మేము వచ్చేయడం కొంతమందికి బహుశా నచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారో అలాగే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. అక్కడ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అంటే రావుత సూర్యప్రకాష్ గారు కూడా ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు, ఇంకా మళ్ళీ వాళ్ళు సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఇప్పుడు మాతోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన గురించి మనం వేరేగా మాట్లాడడం అనవసరం. కానీ మీతో ఉన్న మీరు డైరెక్ట్గా మాట్లాడతారు కదా, మన ఎన్నికలప్పుడు కూడా రావుత సూర్యప్రకాష్ గారికి మనకు సరిపోదు అయినా కూడా నేను చెప్తున్నాను ఓట్లేసి గెలిపి తర్వాత గెలిచినా మనకు అందుబాటులో ఉంటాడో ఉండడానికి తర్వాత క్వశ్చన్, ఫస్ట్ అయితే ఓట్లేయండి అన్నట్టుగా నిర్మోహమాట. పార్టీ ఇంట్రెస్ట్ అన్న, నాకు జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లోనే అయి తీరాలి. దానికి మేము ఎన్ని రకాలుగా ఇబ్బంది పడినా, మేము నిజంగా మేము ఇంటర్నల్ పాలిటిక్స్లో పార్టీలో ఉన్న పాలిటిక్స్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా కానీ ఉంటుంది. అలాంటప్పుడు డ్యూయల్ ఇండికేషన్స్ ఎందుకు? ఒకే ఇండికేషన్ కదా, రావుత సూర్యప్రకాష్ గెలిపించండి అసెంబ్లీకి పంపించండి, నియోజకవర్గం అభివృద్ధి చేసుకుని వచ్చి ఓట్లేసి గెలిపించండి తర్వాత అందుబాటులో ఉండాలి చూసుకుంటాము. సహజంగా మనం రాజకీయాలు మనకు మీకు నాకు తెలియదు ఏం కాదు, ఎప్పుడైనా కూడా ఏదైనా కొన్ని వర్గాల కింద అవి ఉన్నప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకరికి టికెట్ వస్తే రెండో వర్గం అంత హార్ట్ఫుల్గా చేసే అవకాశం ఉండకపోవచ్చు. నేను దాని దృష్టిలో పెట్టుకునే ఒక మంచి ఉద్దేశంతోనే మనకి ఎన్నైనా ఉండనివ్వండి, మనకున్నవన్నీ పక్కన పెట్టండి. వేళ జగన్మోహన్ రెడ్డి గారినే డైరెక్ట్గా టార్గెట్ చేసి ఆయన మీదే కత్తి దువ్వే కార్యక్రమం చేశారనంటే, ఎయిర్పోర్ట్లో అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి సంస్థలను చేశారనంటే, రేపు కనుక చంద్రబాబు నాయుడు నెగ్గితే ఏదైనా చేస్తారు ఇంకాల్లో. అందుకొంచెం మన నాయకుడి మీద కత్తి పెట్టినప్పుడు నాకు నిజంగా చిన్న విషయం కాదు. మనం అసలు మాట్లాడుకో, ఈవేళ ఆయన బ్రతికున్నాడు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మనం ఇంత సులువుగా మాట్లాడుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నిజంగా ఏదైనా జరిగిండి ఉంటే ఎంతమంది మాలంటూ రోడ్డును పడిపోయేవాళ్ళం. ఈవేళ ఆయనే దేవుడు అనుకుని నమ్మి నడుస్తున్నటువంటి వాళ్ళు మేము రోడ్డును పడిపోయాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అది కూడా కోట్ చేశాను నేను అక్కడ. అందుకని ఏవైనా ఉండనివ్వండి, మన మధ్యలో ఇవన్నీ పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోని ప్రతి సీటు కూడా నాకు కావాల్సిన అవసరం ఉంది ఇవాళ. అందుగురించి అందరూ సిన్సియర్గా హార్ట్ఫుల్గా రావుత సూర్యప్రకాశ్రావు గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన గెలిపించి తీరాల్సిందే అని చెప్పని నా ఇంటెన్షన్. అది ఆయన గెలిపించాలి, ఇవన్నీ ఏమున్నా కానీ అవన్నీ పక్కన పెట్టండి. దానికన్నా ముందు అసలు ఎన్నికల్లో టికెట్ రాకోకుండా శివరామ సుబ్రహ్మణ్యం గారికి టికెట్ తెచ్చుకోవడానికి జక్కంపూడి రాజా గారు విశ్వ ప్రయత్నాలు చేశారు, దీనికి ఏమంటారు? శివరామ సుబ్రహ్మణ్యం గారు ఇందాక మీకు చెప్పినట్టు, మేము కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత నాన్న చనిపోయిన సందర్భాల్లో అప్పుడు శివరామ సుబ్రహ్మణ్యం గారు వాస్తవంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాతో బాగా స్టాండ్ అయ్యాడు. ఆయన మీద నాకు కొంచెం మామూలుగా అయితే కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు, ఆయన ఎవరినైనా ఏమైనా తిడతా ఉంటాడు. అయినా కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం ఆయన మీద ఏంటంటే, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, చాలామంది నాన్నతో ప్రయాణం చేసిన వాళ్ళు మాతో రాలే, కానీ నేను అనుకునేది నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి వల్ల ప్రయోజనం పొంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారితో రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. అలాగే నాన్నతో ప్రయోజనాలు పొంది మాతో రావాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు. కానీ కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టో, మమ్మల్ని ఇబ్బంది పెట్టో, దానికి ఆ అవసరం లేదు. అట్లా ఇబ్బంది పెట్టినట్టు చాలామంది ఉన్నారు. కానీ ఆ టైంలో కూడా మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాతో నిలబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అందులో ఒక రకంగా శివరామ సుబ్రహ్మణ్యం గారు కూడా ఒకడు. అందుకనే శివరామ సుబ్రహ్మణ్యం గారిని ఒకటి లైక్ చేయడానికి రీజన్ అయితే అది ఒకటి అయితే, రెండో శివరామ సుబ్రహ్మణ్యం గారు నాన్న మొదటి నుంచి మాస్ లీడరు,
తన సొంత మనుషుల్ని పార్టీతో పాటుగా తన సొంత మనుషుల్ని చాలామందిని తయారు చేసుకున్నారు నాన్న. మామూలుగా లీడర్స్ని తయారు చేశాడు ఆయన. కొంతమంది పేర్లు చెప్పుకోవాల్సి వస్తే బర్రే కొండబాబు గారని ఒక ఎస్సీ లీడర్ని, ట్రేడ్ యూనియన్స్లో గడ్డన్నావుని గారని, తర్వాత గంగాధర్ గారని, ఇట్లా కొంతమందిని మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని తయారు చేశాడు నాన్న, లీడర్స్ కింద తయారు చేశాడు. అట్లా చాలా చెప్పుకుంటే చాలా పేర్లు వస్తాయి అవి ఇవి అని కాదు. వాళ్ళందరినీ నాన్న తర్వాత శివరామ సుబ్రహ్మణ్యం గారు క్యారీ చేశాడు. చాలామంది ఆయనతో ఉన్నారు, వాళ్ళ నాన్నతో ఉన్నటువంటి ఆ రోజు ఉన్న వాళ్ళు చాలామంది శివరామ సుబ్రహ్మణ్యం గారితో ఉన్నాడు. సో నేనేమంటా అంటే, నా వాదన ఏంటంటే, నాన్నతో ఆ రోజు ఉన్నటువంటి చాలామంది లీడర్స్ వెరీ స్ట్రాంగ్ లీడర్స్. వాళ్ళు మా ఈరోజు ఫేస్బుక్ పాలిటిక్స్ కాదు, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో పబ్లిక్ ఏదైనా అవసరం అయితే వాళ్ళ దగ్గర పనిచేయడం ఇవన్నీ అలవాటు ఉన్నట్టుండ. వాళ్ళు చాలామంది శివరామ సుబ్రహ్మణ్యం గారితో క్యారీ అయ్యారు. అందుకనే శివరామ సుబ్రహ్మణ్యం గారు నా సొంత ఇంట్రెస్ట్ ఒకటే కాదు. శివరామ సుబ్రహ్మణ్యం గారు కాస్త అగ్రెసివ్గా ఉంటాడు, ఏదైనా కష్టం వస్తే నిలబడతాడు. 10 మంది కార్పొరేటర్ స్థాయిలోని నాన్నతో ఉన్న వాళ్ళని ఆయనతో అని ఇవన్నీ రీజన్స్. నేను ఎప్పుడు ఏది ఆలోచన చేసినా కూడా 99% ఇంకా 100% అని అంటే మీరు నమ్మరేమో అని 99% అంటున్నా. 99% పార్టీ ఇంట్రెస్ట్లోనే ఆలోచిస్తాయి ఎప్పుడు కూడా. నేనేం సొంత, ఎందుకంటే పార్టీ బాగుండి, నాయకుడు బాగుంటే మనం బాగుంటాం. ఈరోజు 25 మంది మంత్రులు అయ్యారన్నా, 151 మంది ఎమ్మెల్యేలు అయ్యారన్నా, నేను కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యానన్నా, ఇవన్నీ పార్టీ బాండ్ బట్టి, నాయకుడు బాండ్ బట్టే కదా. అందుకే పార్టీ ఇంట్రెస్ట్లోనే కొన్ని కొన్ని ఆలోచన చేస్తాం. మరి ఇప్పుడు రౌతు సూర్యప్రకాష్ గారి స్థానంలో శివరామ సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా? ఇంకా ఎలక్షన్ అయ్యి 3 నెలలు అయింది. సో కమింగ్ డేస్లో మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ అయిపోతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో లీడర్ ఏమైనా కొన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చేమో, పూర్తిగా ఆయన ఇంకా ఏం మాతో డిస్క్లోజ్ చేయలే. ఏం చేసినా కష్టపడిన వాళ్ళందరికీ మంచి స్థానం అయితే ఇస్తాడు, అంతవరకు చెప్పగలను. రాజమండ్రి ఎంపీ మార్గాండి భరత్ రామ్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? భరత్ ఆయన నిజానికైతే 6 మంత్స్ ముందు వచ్చారు ఆయన ఎలక్షన్కి ముందు. చాలామంది చాలా హైఫైగా ఉంటాడని, లో ప్రొఫైల్లో ఉండడని ఇటువంటివన్నీ వాళ్ళు వెళ్ళి చెప్పేవారు నాకు. కానీ నేను దగ్గర నుంచి చూశాను, నిజానికి మనిషి చాలా లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తాడు. బహుశా తన హైట్ బట్టి, తన పర్సనాలిటీని బట్టి కొంతమంది బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటే నేను అనుకోవచ్చు. లేదు, నాకంటే హైట్, మీరు సరే చూడలేదేమో ఆయన్ని. మంచి హైట్, రెగ్యులర్గా జిమ్ అయ్యి కూడా చేస్తుంటాడు ఆయన. జిమ్లు చేస్తే ఎలా అయింది అంటాను. నేను దగ్గర నుంచి చూశాను భరత్ గారిని, నిజంగా లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తాడు తను. కానీ ఇది జక్కంపూడి రాజా గారికి అంటే ఆర్టిఫుల్గా వస్తున్న మాటలు ఇవి. లేదు నిజం, నేను కానీ భరత్ గారు కొంతమంది అనే మాట ఒకటే, జక్కంపూడి రాజా గారు భరత్ రామ్ గారి మీద కనుగోయించారు, ఆయన ఆలింగనం చేసుకునేది కూడా ప్రేమతో కాదు, కడుపులో కత్తులు పెట్టుకొని ఆలింగనం చేసుకుంటుంటాడు. నాకు భరత్కి అయితే నిజంగా అటువంటిది ఎప్పుడు ఏం లేవన్నా అసలు. ఎందుకంటే నిజంగా తన పార్టీలోకి రాకముందు కూడా నేను కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫాదర్ని తీసుకుని రావాలని చెప్పి కూడా నా మనసులో ఉండేది ఎప్పుడు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అయినా వాస్తవం చెప్పాలని అంటే, నేను ఎలక్షన్కు ముందు కూడా జగన్ గారితోనే మా జిల్లాకి ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారు, ఆయనతో కూడా నేను ఒక్కొక్క సందర్భంలో మాట్లాడినప్పుడు చెప్పేవాడు, రాజమండ్రి సిటీకి సంబంధించింది మాకు కూడా సిగ్గు చేయటం. మేము అక్కడ రాజమండ్రిలో ఉండి ఏదైనా అక్కడ వేదికగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు రాజమండ్రి సిటీని ఎగ్గకపోతే మాకు కూడా నిజంగా ఒక రకంగా సిగ్గు చేయటం. అందుగురించే రాజమండ్రి గురించి ఎప్పుడైనా చెప్పినప్పుడు 50 వార్డుల్లో కొన్ని వార్డ్స్లో మనం చాలా వీక్గా ఉన్నాం, కొన్ని క్యాస్ట్లో కూడా మనకు రిప్రజెంటేటివ్స్ లేరు, కొన్ని వార్డుల్లో రిప్రజెంటేటివ్స్ లేరు అనేటువంటిది నేను ఎప్పుడూ చెప్పేవాడిని నేను కొన్ని కొన్ని సందర్భాల్లో. అందులో భాగంగానే మార్గన్ నాగేశ్వరరావు గారు మంచి మనిషి, ఆయనకి మంచి పేరుంది. వాస్తవంగా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు ఆయన కూడా, ఆయనకి ఈ పాటికి అవకాశం వచ్చి ఉండాలి నిజానికి. జగన్ గారు అదే అమ్మను కానీ నాగేశ్వరరావు గారిని కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి మాలాంటి యూత్ని అందరినీ ఏదో ముందుకు తీసుకురావాలని ఆయన తాపత్రయపడతా ఉంటాడు. యూత్ని ఎంకరేజ్ చేయాలి, ఆయనకు ఒక మంచి ఆ టీం ఆయన చూస్తాడు. సో అందుకే నాగేశ్వరరావు గారు రావాలని నేను చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడు. అది మొత్తమే జగన్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఆయనకు కూడా అనిపించింది, తీసుకొచ్చారు. ఆయన ఫార్ములా సక్సెస్ అయ్యింది, దాదాపు 100,000 ఓట్ల పైన మెజారిటీతో భరత్ నెగ్గాడు.
మా ఇద్దరికి అక్కడ చిన్న గ్యాప్ కూడా ఎప్పుడు. కానీ ఈరోజు భరత్ రామ్ గారికి పార్లమెంట్లో కావచ్చు, ఢిల్లీ స్థాయిలో కావచ్చు, వచ్చిన పేరుని క్రేజ్ని చూసి పార్టీలో కూడా మంచి క్రేజ్ ఉండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. జక్కంపూడి రాజా గారు మొత్తం పార్లమెంట్లో ఉండే ఎమ్మెల్యేంతా ఏకం చేసి మార్గాన్ని భరత్ను ఒంటరి చేయాలని చూస్తున్నారన్న విమర్శలు రాజమండ్రిలో వినిపిస్తున్నాయి. ఎవరిని ఏకం చేశాను, ఎవరిని అందరినీ ఏకం చేస్తున్నారు, ఏకం చేసి పనిలో పడ్డారని ఈరోజు రాజమండ్రికి నేను వెళ్ళగా తెలిసిందన్నమాట. విషయం అసలు చెప్తే నమ్మరు. ఎలక్షన్ అయిన రోజు నుంచి నిజంగా అసలు టైమే లేకుండా అయిపోయింది. అసలు మొన్న కూడా ఒక వారం రోజులు, ఒక 4-5 రోజుల క్రితం నా భార్య అంటుంది, ఎలక్షన్ ముందు వరకు ఇది నా జీవితం, ఇది నా జీవితం, నా వెనకాల కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళ జీవితం ఆధారపడి ఉందని చెప్పి రాత్రి 1 గంటకు వచ్చేవారు, 2 గంటకు వచ్చేవారు, పొద్దున మళ్ళీ 5:30-6 గంటకి వెళ్ళిపోయేవారు. ఎలక్షన్ అయిపోయింది, నెగ్గారు, గవర్నమెంట్ ఫామ్ అయింది, అన్నీ అయ్యాక కూడా ఇప్పుడు కూడా ఇదే టైం ఏంటని చెప్పాను కూడా మొన్న క్వశ్చన్ చేస్తున్నా భార్య. యాక్చువల్గా నిజంగా చెప్తే నమ్మరు, అసలు లాస్ట్ 3 మంత్స్ చాలా ఫుల్ టైట్గా ఉంటున్నాను. ఎందుకంటే నేనే కాదు, ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేల దగ్గర నిత్యం 100 మంది జనం ఉంటున్నారు ఇంటి దగ్గర. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో పనులు అవ్వలే ఎవరికి. ఇవాళ వాళ్ళందరూ కలిసి 7-8 సంవత్సరాలుగా పనులు పెండింగ్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం పనులు కూడా తీసుకొచ్చి ఇప్పుడు వస్తున్నారు చాలామంది. అసలు ఒక క్షణం కూడా రాజకీయం చేసే తీరు లేదు, అంత టైం లేదు. అసలు కంటిన్యూ గవర్నెన్స్ మీదే ఉన్నాం అందరం కూడా. ఈ పాలిటిక్స్ మీద ప్రస్తుతం అసలు గత 3 నెలలుగా అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి అయితే ఈరోజు దాకా లేదు, ఆ అవసరం కూడా లేదు నిజంగా. భరత్కి నా కుమార్ గారి కుటుంబానికి మీకున్న విభేదాలు ఏంటి? పూర్వం నుంచి నాన్న టైంలో నుంచి నాన్నగారు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారితో, అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి వర్గం కింద ఉండేవారు. అప్పుడు బహుశా నేను అనుకోవడం హనుమంతరావు గారితో ఉండేవారు అనుకుంటా, హర్ష్ కుమార్ గారు. సో నిజానికి చెప్పాలంటే నాన్న హెల్త్ పాడైన తర్వాత హర్ష్ కుమార్ గారు కూడా ఎప్పుడు మా వైపు ఎప్పుడు తప్పుగా చేయలే, బిహేవ్ చేయలే. ఇంకా నాకు తెలిసి కాకినాడలో ఒకసారి నాన్నగారికి ఒక సన్మాన కార్యక్రమం పెట్టారు, ఇప్పుడు రామచంద్రాపురం శాసనసభ్యులు, అప్పుడు జడ్పీ చైర్మన్ వేణు గారి ఆధ్వర్యంలో పెట్టారు. ఓకే, ఆ టైంలో కూడా హర్ష్ కుమార్ గారు చాలా హార్ట్ఫుల్గా అదే డయాస్ మీద నుంచి రామ్మోహన్ రావు గారు వల్లే ఈ జిల్లాలో ఇన్ని సీట్లు అప్పుడు నెగ్గాం, కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2 సార్లు అధికారంలోకి వచ్చిందంటే రామ్మోహన్ గారే దానికి కారణం, అందుకని దానికి మంచి స్థానం కల్పించాను, మేము ఓడిపోయి ఉన్నాం, ఓడిపోయిన తర్వాత చెప్తున్నాం మీకు, 2009 తర్వాత అని చెప్పి కూడా చెప్పాడు ఆయన. సో అప్పుడు ఇంకా అప్పుడున్న పరిణామాలు కుమారుడు శ్రీరాజ్కి మీకు కూడా మధ్యలో చాలాసార్లు గొడవలు జరిగాయంటే అప్పుడే లాంగ్ బ్యాక్, ఇందాక మీకు చెప్పే కదా కుర్తనం మీద ఏమైనా చిన్న చిన్న ఏమైనా జరుగుండి ఉంటే తప్పితే ఇప్పుడైతే ఏం లేదు, అందరూ హెల్దీగానే ఉన్న రిలేషన్స్ ఏమంతా. సహజంగా ఈ తండ్రుల మధ్యలో ఎప్పుడైతే ఇష్యూస్ ఉంటాయో కొడుకులో కూడా కొద్దిగా హీరోయిజం కింద ఫీల్ అయ్యి ఆ తండ్రులు అది కంటిన్యూ చేయాలి, మనం హీరోల కింద అనుకుంటుంటాం. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అవి పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ చిల్లర ఇష్యూస్, ఇవన్నీ స్ట్రీట్ ఇవి చేసే మనం చేయకూడదు, మన సమాజంలో మనకి మంచి స్థానం ఇచ్చినప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉండకూడదు అని ఎవరికాలం మారుతాం జనరల్గా. మీరు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేసేదిగా, మరి మీరు ఉండగానే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా పులివెందులకు చెందిన హరీష్ యాదవ్ని నియమించారు, కారణం ఏమంటారు? బహుశా జగన్ గారు మా ఈస్ట్ గోదావరిలో పాదయాత్ర చేస్తున్నాడు అంటే నాకు తెలిసి ఇంకొక 4-5 మంత్స్ మాత్రమే ఎలక్షన్కి ఉందని అనగా అనౌన్స్ చేశారు హరీష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కింద. నేను చాలా సందర్భాల్లో అన్నని లాస్ట్ 1 ఇయర్ ఉందని అనగా మాకు చాలా క్రూషియల్ అన్న ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మేము నెగ్గి తీరాల్సిందే, సో అందుకని నన్ను రిలీవ్ చేయండి అని చెప్పి నన్ను అడిగాను. నిజంగా ఏ మాటగా మాట చెప్పాలి, ఎప్పుడు నన్ను రిలీవ్ చేయడానికి ఇష్టపడలేను. నన్ను రిలీవ్ చేయడానికి ఇష్టపడకుండా అసలు పార్టీలో లేని ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ అని అనౌన్స్ చేశాడు ఆయన. అంటే నన్ను తీయడానికి ఇష్టం లేక ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అని అంటే నేను తీసేయండి అని అడుగుతున్నా కూడా ఆయన మా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం లేకపోతే ఇంట్రెస్ట్ చెప్తున్నాం మీకు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి కొంత భారం ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఇంకోటి ఉన్నా హరీష్ కవర్ చేస్తాడు కదని చెప్పి హరీష్ని, హరీష్ యాదవ్ అని తను కూడా పులివెందుల కాన్స్టిట్యూన్సీ కడప, తను కూడా నియమించి సో ఆ ఉద్దేశంతోనే చేసింది. రిలేషన్ బాగానే ఉండేది మీకు హరీష్కి? హరీష్ పాపం లాస్ట్ 4 మంత్స్ ఉందనగా అనౌన్స్ చేశారన్న, నేను ఎప్పుడు హరీష్నే ఎక్కువ నువ్వు తిరుగు నువ్వే చెయ్యి అని చెప్పాను అనేవాడిని. ఎందుకంటే నేను ఏదో ఒకలాగా నాకు ముందు నాకు వెరీ ఇంపార్టెంట్ నాకు కాన్షియన్స్ ఎట్టు, ఒకసారి కనుక మనం అక్కడ నియోజకవర్గంలో నెగ్గేస్తే ఒక స్టెప్ కనుక ఎక్కగలిగితే
ఆ తర్వాత వంద మెట్లు సులువు మనకి అనేది. యువజన విభాగానికి మీ సోదరుని ఏమన్నా ప్రపోజ్ చేసే అవకాశం ఉంది? ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏం లేవన్న. ప్రస్తుతానికి అంతా ముగ్గురం కూడా కాన్షియన్స్ ఏమైంది ఎట్లా డెవలప్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని ఉపయోగించి ఏదైనా మనకు నాయకుడు మనకు అప్పచెప్పిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ధవళేశ్వరం దగ్గర లాగా ధవళేశ్వరం నుంచి కూడా ఒక ఉప్పెనల జక్కంపూడి వర్గీయులు జక్కంపూడి రాజా గారు తన అనుచర ఘనంతో పాదయాత్ర కలిసిపోయారు, ఒక ప్రపంచంలా సృష్టించారు. ఎలా ఉండింది ఆ పాదయాత్రలో మీకు? మాకు జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడే, మన ఇడుపులపాయలో స్టార్ట్ అయినప్పుడే మేము ప్రిపేర్ అయ్యాము. అప్పుడు నాన్న టైంలో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర రాజమండ్రి వరకు ఒక ఎత్తు, రాజమండ్రి నుంచి ఒక ఎత్తు. సో అలాగే జగన్ గారిది కూడా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఎక్కేసరికి అప్పటిదాకా ఉన్నది వేరు, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత స్టేట్ అంతా ఒక్కసారి మారిపోవాలనేది మొదటి నుంచి చాలా గట్టి సంకల్పంతో ఉన్నాం మేము, అమ్మగాని మేము కానీ. సో అందుగురించి గట్టి బాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. సో అలాగే ఆయన దగ్గరికి వచ్చేసరికి మెంటల్గా ప్రిపేర్ అయ్యాం, బాగా చేసాం ప్రోగ్రామ్. ఎందుకనంటే నాన్నకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న రిలేషను బాగా వెరీ స్ట్రాంగ్ అయిపోయిందంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆల్మోస్ట్ స్టూడెంట్ లైఫ్ నుంచి నాన్న బాగా ఫాలో అయ్యేవారు రాజశేఖర రెడ్డి గారిని. కానీ వన్స్ పాదయాత్రలో ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి ఆ సన్నివేశం, ఆ కొన్ని క్షణాలు అవి రాజశేఖర రెడ్డి గారి మనసులో అలా గుర్తుండిపోయినాయి. విజయమ్మ గారు కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఇంటర్వ్యూస్లో కానీ ఇట్లో రాజమండ్రి నాన్నగారి విగ్రహం ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కానీ మాట్లాడారు. ఆమె కూడా వచ్చారు అప్పుడు, విజయమ్మ గారు కూడా. సో అప్పుడు ఆ బోట్స్తో వెల్కమ్ చెప్పడం కానీ, కిందకు వచ్చాక మూడు రంగుల్లో చీరలు కట్టుకుని ఆడపిల్లల్లో హారతి ఇవ్వడం కానీ, ఇటువంటి కొన్ని కొన్ని దృశ్యాలు ఇంకా స్టిల్ అలా కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయని చెప్పి విజయమ్మ గారు చాలా సందర్భాల్లో కోట్ చేశారు ఆవిడ. సో మళ్ళీ అలా గుర్తుండిపోవాలి ఆయన రాజకీయ చరిత్రలో, జగన్మోహన్ రెడ్డి గారి బుక్స్లో అది ఒక గుర్తింపు ఉండేటటువంటి పేజీ కింద ఉండాలనేది మొదటి నుంచి ఉంది. దానికి కమిటెడ్గా డే అండ్ నైట్ ఆల్మోస్ట్ వన్ మంత్ మంచి హార్డ్ వర్క్ చేసాం, బాగా జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు ముగ్గురము కూడా మంతా కూడా నియోజకవర్గం అభివృద్ధి పని దృష్టి సారించామంటున్నారు, మరి రాజానగరంలో మీ జక్కంపూడి బ్రాండ్ చిరస్థాయిగా నిలబడాలంటే ఎలాంటి అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నారు? నేను వాస్తవానికి రాజానగరం కాన్స్టిట్యూన్సీ ఒక పక్కనంతా గోదావరి ఉంటుంది అన్న, సీతనగరం మండలం అనుకుని ఒక 30 కిలోమీటర్స్ దగ్గర దగ్గర గోదావరి ఉంటుంది. ఇరిగేషన్ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, పుష్కర, చాగల్నాడు, తర్వాత కాటవరం, తొర్రిగడ్డ, ఇటువంటి స్కీమ్స్ ఉన్నా కూడా ఇవేవి ప్రాపర్గా రన్ అవ్వట్లే. సో మెయిన్ ఫస్ట్ మోటో అయితే రాజానగరం నియోజకవర్గానికి పూర్తిగా ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలి, ఉన్నటువంటి స్కీమ్స్ని పూర్తి స్థాయిలో రిపేర్స్ కానీ ఏవి అవసరమైతే ఆ డ్రైన్స్ అవి ఏమైనా లైనింగ్స్ చేయడం అటువంటి ఏమున్నా అవన్నీ చేయించాలి, ఏదైనా కొత్త స్కీమ్స్ అవసరమైనా తీసుకుని రావాలనేది ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ. ఆ తర్వాత అదే వాటర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్, పక్కనే గోదావరి ఉన్నా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి నిజంగా చూస్తే చాలా గ్రామాల్లో ఇబ్బంది పడే పరిస్థితి. సో వాటర్కి సంబంధించి ఇరిగేషను, డ్రింకింగ్ వాటర్ అనేది దానికి చేయడానికి కూడా నా దగ్గర కొన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను గ్రాస్ రూట్ లెవెల్లో నేను అమ్మ డోర్ టు డోర్ బహుశా గతంలో ఎప్పుడు ఏ నాయకుడు తిరుగుంటారు ఆ నియోజకవర్గంలో ఆ స్థాయిలో అన్నిసార్లు ప్రతి వాటర్కి బాబు మీరు తిరగద్దు నాయన నమస్కారం పెట్టేటికి తిరిగాము. సో అందుకని గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఏంటి, ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయనేది మాకు బాగా తెలుసు. తర్వాత నన్నయ్య యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీని ఉపయోగించుకుని కానీ స్కూల్స్ కానీ, ఇంకోటి నేషనల్ హైవే మీద ఉంది కాబట్టి రాజానగరం మండలం అంతా మంచి ఎడ్యుకేషనల్ హబ్ కింద కూడా మనకు తయారు చేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. దాంతోపాటు టూరిజం స్పాట్స్ కూడా ఉన్నాయి కొన్ని, టూరిజం మినిస్టర్ గారిని కూడా అడిగాం, ఆయన కూడా ఒకసారి ప్రత్యేకించి వచ్చి విజిట్ చేస్తాను. ఎందుకంటే గోదావరి అనుకుని ఉన్నటువంటి ఇది కాబట్టి పోలవరం స్కీమ్ కడతారు, మా తూర్పుగోదావరి జిల్లా నుంచి పోలవరానికి వెళ్ళాలంటే మా దగ్గర నుంచి వెళ్ళాలి. సో ఒకటి, తర్వాత కస్తూరిబా ఆశ్రమం అని చెప్పి గాంధీ గారు 2 సార్లు వచ్చారు ఆశ్రమానికి, ఆశ్రమాన్ని కూడా గడిచిన 10 సంవత్సరాలుగా ఎక్కడ ఒక పైసా కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆశ్రమాన్ని బాగా డెవలప్ చేసేది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓవరాల్గా నాకంటూ ఒక బ్లూ ప్రింట్ ఉంది,
అసలు ప్రతి గ్రామానికి ఏమేమి అవసరం అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాం. ఒక 22-23 ఐటమ్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. అవన్నీ పూర్తి చేస్తారా? డెఫినెట్గా చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అంటే ఒకేసారి ఇవాళ ఓవర్ నైట్ చేసే నేను జగన్ గారు ఎలాగైతే స్టేట్ లెవెల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చాయన, ఆ మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులోనే పెట్టుకోమని అన్నారో, నేను ఎలక్షన్కి ముందు 300,000 కాపీలు కొట్టి ప్రింట్ చేయించి డోర్ టు డోర్ ప్రతి ఓటర్కి పంచిపెట్టించాం 2-3 సార్లు. ఒక సందర్భంలో కానీ నేను పాదయాత్రలో కానీ, నేను తమ్ముడు పాదయాత్రలు చేశాడు, నేను డోర్ టు డోర్ తిరిగాను, నేను పాదయాత్రలు చేశాను, అమ్మ డోర్ టు డోర్ తిరిగారు, ముగ్గురు చాలాసార్లు తిరిగిన ప్రతి సందర్భంలోనే ఒక మేనిఫెస్టో తయారు చేసి మండలానికి ఒక మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోని అందజేశాం. సో ఎలక్షన్ అయిపోయాక ఆ మేనిఫెస్టోని మళ్ళీ చూపించి ఎలక్షన్ అయ్యి 2024 ఎలక్షన్ వచ్చేసరికి ఈ మేనిఫెస్టోలో ఈ ఎజెండా అని ఏదైతే రాజానగరం మండల ఎజెండా అని చెప్పి పెట్టుకోండి, సీతారామ ఏ మండలానికి ఆ మండలం ఇచ్చాం, ఈ మూడిట్లో ఏది పూర్తి చేయకపోయినా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పని అడిగాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎలా? నేను మన దగ్గర యాక్చువల్గా పూర్వం నాన్న టైంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టారు, లాస్ట్ 10 ఇయర్స్లో దాన్ని తాళం వేసి పక్కన పెట్టేశారు. ఇమీడియట్గా అది ఓపెన్ చేయించాం. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ అయి ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ ఎండీ గారు శ్రీకాంత్ గారిని తీసుకెళ్ళి అది ఓపెన్ చేయించాను. సో 3 మండలాల్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒకటి పెట్టే కార్యక్రమం ఒకటి చేస్తాం. రీసెంట్గా నాన్నగారి జయంతి రోజు కూడా ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేసి దగ్గర దగ్గర 780 మందికి జాబ్స్ వచ్చేటట్టు చేసాం. 10th క్లాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి పీజీలు చదువుకున్న వాళ్ళ వరకు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు తర్వాత ఏపీఐఏసీ వాళ్ళు ఇద్దరితోనే కూడా మాట్లాడి ఇద్దరిని రప్పించుకుని మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా ఎక్కడెక్కడ ఏమేమి వైబిలిటీ ఉన్నాయో చూపించాం. 3 MROs వాళ్ళతో కలిపి మాట్లాడించి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అసలు మన దగ్గర ల్యాండ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయనేది కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. మనకు ఆల్రెడీ వాటర్ అవైలబిలిటీ ఉంది, సో వాటరు ల్యాండ్ మేజర్ ఏదైనా మనం పెట్టాలి అని అంటే, సో కమింగ్ డేస్లో ఒక 2 or 3 మంత్స్లో ఒక 1 మంత్ 1.5 మంత్ ముందు నుంచే బాగా అడ్వర్టైజ్ చేసి మనం గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటి, ఇండస్ట్రీ కానీ ఇంకోటి కానీ పెడితే ఏంటంటే MSMEలు ఎక్కువ పెడితే కనుక కాస్త ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉందనేటువంటిది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది. సో ల్యాండ్స్ కొన్ని చోట్ల అవసరమైతే ప్రొక్యూర్ చేయడం, కొన్ని ఎక్వైర్ చేసే కార్యక్రమం చేస్తాం, లేని పక్షంలో గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని ఇండస్ట్రియల్ ఐ పార్క్స్ కింద, ఐ ఎస్టేట్స్ లేకపోతే ఎం పార్క్స్ కింద వాటిని డెవలప్ చేసి డెఫినెట్గా ఎంత ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలిగితే. నేను నిజానికి ఎలక్షన్కు ముందు ఈ నిరుద్యోగ సమస్య గురించి చాలామంది వచ్చి చెప్తా ఉంటే మాట్లాడుతూ స్పీచ్లో అమ్మ నేను ఇద్దరం 10,000 ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి అన్నాం. అంటే మా మీటింగ్ అయిపోయిన తర్వాత మా సాక్షి రిపోర్టర్ వచ్చి అడిగాడు నన్ను, మా సాక్షి రాజానగరం రిపోర్టర్ రావణ గారని సీనియర్ జర్నలిస్ట్, ఆయన వచ్చి అలా ఎలా అనౌన్స్ చేస్తారు సార్, 10,000 ఉద్యోగాలు అంటే ఏమనుకుంటున్నారు మీరు, అసలు అలా ఎలా అనౌన్స్ చేశారని అన్నాను. అంటే నేను కూడా కాసేపు ఆలోచించుకుని 10,000 అని ఎలా అన్నావు, నిజమే 10,000 అంటే మాటలు కాదు కదా అని అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని అసలు ముందు మనం చెయ్యాలి అనే తాపత్రయం ఉంటే 10,000 కాబట్టి 5,000 చేస్తాం, 6,000 చేస్తాం, ముందు 10,000 టార్గెట్ పెట్టుకుని చెయ్యాలి అని గట్టిగా దాని మీద వర్క్ చేద్దాం అని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో ఇవాళ లక్కీగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆ వాలంటీర్స్ అయితే సెక్రటేరియట్స్ అయితే నా దగ్గర నా కాన్స్టిట్యూన్సీలో 2,600 మంది ప్లేస్ అవుతూ ఉన్నారు. సో ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఏం చేయగలనో అన్నీ మ్యాక్సిమం చేస్తాను. దాని మీద కూడా నాకు ఒక బ్లూ ప్రింట్ ఉంది, ప్రతిదాని మీద మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామంలో ఇవాళ జనరల్గా మన దగ్గర ఆ పంచాయతీలో 10 లక్షలు ఉన్నాయనంటే ఆ 10 లక్షలకి ఎస్టిమేట్లు తయారు చేస్తారు, ఆ వర్కులు చేస్తుంటారు. నేనే ఏం అడిగానంటే మా పంచాయతీరాజ్ ఇంజనీర్ గారిని కానీ సెక్రటరీస్ని కానీ ఎండిఓస్ని కానీ పూర్తిగా ప్రతి గ్రామంలోనే అసలు కాలుకి మట్టి అంటకుండా రోడ్డు వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ముందు ఎస్టిమేట్ తయారు చేయండి, అసలు మొత్తం మన నియోజకవర్గం మొత్తం రోడ్లు వేయాలి, మొత్తం డ్రైన్ కట్టాలి, మొత్తం డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఇలాగే అడిగా. మీది నో వర్క్ జోన్ కింద చేయాలని అంటే ఈ మాట యాక్చువల్గా నానది, నో వర్క్ జోన్ అనేది నో వర్క్ జోన్ కింద చేయాలి అని అంటే మీ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు అవుతుంది, దేనికి దేనికి మొత్తం ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పాను. సో అలాగే ఒక గ్రామంలో ఒక రైతులకు సంబంధించి గొడవన్స్ అని కానీ మహిళలకు సంబంధించి కూడా కొన్ని స్కిల్ సంబంధించినటువంటి శ్మశాన వాటికలు
బరియల్ గ్రౌండ్స్ నిజంగా కొన్ని కొన్ని చోట్ల చూస్తే మనిషి చనిపోయినప్పుడు మన రక్త సంబంధం ఉన్నటువంటి అంతకంటే బాధ వేరేదేదో ఉండదు. అక్కడికి వెళ్తే బురద బురద కింద ఉండి కూర్చోవడానికి కూడా కనీసం స్థలం లేక బాడీ తీసుకుని భుజాల మీద తీసుకుని వెళ్తుంటే ఆ పడిపోవడం శవం కింద పడిపోవడం ఈ ఎత్తుకుని వెళ్ళే వాళ్ళు జారిపోయి కింద పడిపోవడం కొన్ని గట్టుల దగ్గర అక్కడ అవన్నీ పాపం డైరెక్ట్గా నాతో చెప్పారు చాలా చోట్ల. నేను బరియల్ గ్రౌండ్స్ స్కూల్స్ ప్రయారిటీ తీసుకుని మా కలెక్టర్ గారిని అడిగితే ఆయన కూడా బాగానే బాగా రెస్పాండ్ అయ్యాడు, బాగా చేస్తున్నాడు ఆయన మురళీధర్ రెడ్డి గారు. స్కూల్స్ బరియల్ గ్రౌండ్స్ రెండు సాచురేషన్ పద్ధతిలో సాచురేషన్ ఇమీడియట్గా ఈ సంవత్సరమే ఆల్ స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ ఆల్ బరియల్ గ్రౌండ్స్ ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ ఇతర ఏదైనా మ్యాచింగ్ ఫండ్స్ ఏం పెట్టగలమో చూసి ఈ రెండు కూడా ప్రయారిటీ తీసుకుని ఇవ్వండి. అలా ప్రతి గ్రామంలోనే ఏమేమి అవసరాలు ఉన్నాయి హెల్త్ సెంటర్స్ హెల్త్ సబ్ సెంటర్స్ లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ ఇట్లా ఏమేమి అవసరం ఉన్నది ఒక 22-23 లిస్ట్ అవుట్ చేసుకున్నాను. చిన్న చిన్న విలేజ్ హ్యాట్స్ చిన్న మార్కెట్ లాగా ఒక షాపులు పని షాపులు పెడితే అక్కడే ఏదో అవసరం ఉన్నా అన్నీ ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా అట్లా ఇట్లా ప్రతి విలేజ్లోనే ఏ ఉండాలనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాను. మీరు రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న రాజమండ్రిలో కాపురం ఉంటాం అంటే రాజమండ్రిలో కూడా మీరు మీ మూలాలు అంటే గట్టిగా ఉన్నాయి అక్కడ ఎందుకంటే నాన్నగారు అంటేనే గుర్తుకొచ్చే అందరికి రాజమండ్రి కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా రాజమండ్రిలో మాత్రము రూరల్లో కావచ్చు టౌన్లో కావచ్చు టీడీపీ గాలి వీచింది అంటే దానికి బీసీలు అక్కడ అధికంగా ఉండడము బీసీలంతా కూడా టీడీపీకి సపోర్ట్ చేయడంతోనే ఇక్కడ టీడీపీ వారు గెలిచారని అంటుంటారు. మరి వారిని ఎలా ఫోకస్ చేసి వారిని ఎలా మీరు దగ్గర చేర్చుకుంటారు రాజమండ్రి కార్పొరేషన్ను వైఎస్ఆర్సీపీ కావసం ఎలా చేసుకుంటారు? యాక్చువల్లీ ఇందాక కూడా మీకు చెప్పాను కొన్ని లోటుపాట్లు ఉన్నాయి వాస్తవంగా. అదే ఇవాళ రాజకీయం అంతా బాగా ఫేస్బుక్ పాలిటిక్స్ కొంత లాబీ పాలిటిక్స్ బాగా మారిపోయింది. ఇంతకుముందు కష్టంతో లీడర్ దృష్టిలో పడాలని అంటే కష్టపడి 10 మందిని పార్టీ వైపుకి ఆకర్షితులయ్యేటట్టుగా చేయడం అక్కడ కష్టం వస్తే ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఓ ఎండి ఆఫీసు లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ కష్టం వచ్చినాడు వెనకాల నుంచోవడం కానీ ఒక ఉద్యమం చేయడం కానీ ఇవన్నీ పూర్వం జనరల్గా రాజకీయాల్లో ఇవాళ అంతా ఫేస్బుక్ పాలిటిక్స్ను లాబీ ఇవి ఎక్కువైపోయింది. దీంట్లో కొంత రాజమండ్రి పాలిటిక్స్కి సంబంధించి కూడా ఇది ఇంకా కొంచెం ఉన్న మోతాదు కంటే ఎక్కువ మోతాదులో ఉంది. ఇది డెఫినెట్గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రాను రోజుల్లో కూడా ఇబ్బంది పడతాం రాజమండ్రిలో. వాస్తవాలన్నీ లీడర్కి కూడా తెలుసు ఆయన అందుకే ప్యాచ్ వర్క్స్ అవి చేస్తాడు ఆయన ఆయనకు ఆ టైం దొరికినప్పుడు ఆయన చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు ఆ టైంలో ఆయన డెసిషన్ తీసుకుంటారు. అది జరిగితే డెఫినెట్గా మా మీద అయితే బాధ్యత ఉంది వాళ్ళ రాజమండ్రి కానీ రూరల్లో కానీ ఎందుకు బాధ్యత ఉంది అనే పదం కూడా మీకు చెప్తున్నానంటే జగన్ గారు అయితే మమ్మల్ని అడిగాడు అన్న మీరు రాజమండ్రి కానీ సిటీయా రూరలా రాజానగరం ఎనీ కాన్స్టిట్యూన్సీ మీరే డెసిషన్ తీసుకోండి మీకు ఏది కావాల్స్తే అది ఇస్తాను అన్నారు ఆయన. 2014 కంటే ముందు పరిస్థితుల్లో చెప్తున్నాను మీకు. ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా కొన్ని కారణాల రీత్యా ఎందుకు ఆప్ట్ చేసాము జగన్ గారు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాజానగరంలో మన అవసరం ఉందని ఆయనకు కూడా కాస్త అనిపించింది. సరే రాజానగరం ఆప్ట్ చేస్తామని అంటే ఆయన కూడా రాజానగరం ఆప్ట్ చేయండి అదే బెటరు ఇప్పుడున్న పొజిషన్ బట్టి మన పార్టీకి అక్కడే అవసరం ఉందని చెప్పి ఆయన కూడా అక్కడ పెట్టాడు. అయితే ఈ రాజమండ్రి సిటీ రూరల్లో కూడా డే వన్ నుంచి మేము కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మేము బయటకు వచ్చినప్పుడు చాలామంది మాతో పాత వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కేవలం మన మాట మీద జగన్ గారి మీద ఉన్న అభిమానంతో బయటకు వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కొంతమంది గురించినో లేకపోతే పార్టీ ఓడిపోయిందనో మొదట 10 సంవత్సరాల నుంచి మనంత కష్టకాలంలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరిగేటట్టుగానే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి వాళ్ళతో పాటుగా వాళ్ళు ఇంకొక 10 మంది వెనకాల వార్డుల్లో మున్సిపల్ వార్డ్స్లో వెనకాల ఇంకో 10 మంది ఉంటారు వాళ్ళు ఎవరో కాదు వాళ్ళు ఓటర్సే. సో అందుకని బహుశా ఈవేళ అక్కడ ఓడిపోయింది కదనో లేకపోతే మనకు సంబంధం లేదనో చేతులు తిరుపుకునే కార్యక్రమం అయితే చెయ్యం. అట్ ది సేమ్ టైం నాకు నేను గీసుకున్న గీత ఏంటంటే పార్టీ ఇంటర్నల్ ఈ పాలిటిక్స్ దాంట్లోకి ఇంటర్ఫీర్ కావడం కంటే వాటిలోకి అతిగా మనం ఊరికి అక్కడ ఉన్న రాజకీయాల్లోకి ఎక్కువగా ఇంటర్ఫీర్ కావడం కంటే అక్కడ ఎవరైనా కష్టం ఉంది అని వచ్చినప్పుడు మాత్రం స్పందించి మనం పనిచేద్దాం.
డెవలప్మెంట్స్కి సంబంధించి కూడా భరత్ గారిని కూడా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకుంటూ, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఇందాక ఎందుకు మీరు ఏ ఫీడ్తో చెప్పారు నాకు తెలియదు, కానీ భరత్కి నాకైతే అసలు 1% కూడా డీవియేషన్ లేదు. ఎవరో ఎవరైనా పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా మన ఉంటారేమో, కానీ వాస్తవానికి అయితే భరత్కి నాకు అసలు ఎటువంటి 1% కూడా డీవియేషన్ లేదు. అసలు ఇప్పుడు ఏం ఫ్యూచర్లో ఏం ఎలా ఉంటాయి రాజకీయ పరిణామాలు మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న కుర్రాలను అడిగితే సరిగ్గా లేదన్నా. ఎప్పుడు అంటే ఆ అవసరం కూడా కనిపించలే ఎక్కడ కూడా, అంత ఆ సందర్భం కూడా లేదు అసలు ఎక్కడ. నేను ఎప్పుడు ఏం చెప్పినా నా మాట ఒబలైజ్ చేస్తున్నాడు తను, ఆయన ఏం చెప్పినా నేను ఒబలైజ్ చేస్తున్నాను. అందుకని అక్కడ ఆ సందర్భం రాలే. జీవితాంతం అలాగే ఉండాలని కోరుకుంటాం మేము. ఎలా ఉంటుంది మీ ఆహార అలవాట్లన్నీ ఎలా ఉంటాయి, మంచి మీరు? నేనంటే నిజానికైతే పెద్ద ఏమి ఇది ఉండాలి అది ఉండాలని పెద్ద పర్టికులర్గా భోజనం విషయంలో పెద్ద ఐటమ్స్ విషయంలో అని పెద్ద పర్టికులర్. ఇంకా మన దగ్గర 1.5 ఇయర్ నాన్ వెజిటేరియన్, రైస్ కూడా మానేశాన. కాకపోతే ఇది కాస్త హెరిడిటరీగా అంటే నాన్న దగ్గర నుంచి వచ్చింది. కాకపోతే కొంచెం నాన్న కూడా చిల్లర తిండ్లు అవి ఎక్కువ తినేవారు, ఈ బజ్జీలు అని అవి. సాయంత్రం అయ్యేసరికి జంక్ ఫుడ్ మాకు కూడా అలవాటు అయిపోయింది. సో కొంత జంక్ ఫుడ్ వల్ల అయి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటే మెంటల్ ఎక్సర్సైజ్ ఎక్కువ అయిపోయింది ఈరోజు. ఫోను రాజకీయం ఇవన్నీ దాంతో కూడా టైం, మీకు ఇందాక చెప్పినట్టుగా రాత్రి ఎప్పుడు వెళ్తున్నామో తెలియట్లేదు, పొద్దున ఎప్పుడు లెగుస్తున్నామో తెలియట్లేదు. మన బాడీ మెయింటెనెన్స్కి కొద్ది కూడా టైం ఇవ్వట్లే, కానీ ఇవ్వాలి అవసరం అది. లేదు అమ్మ ఎప్పుడు, అమ్మ తక్కువ ఎప్పుడైనా రేర్ కేసులో చేస్తారు తప్ప అమ్మ కాదు. మా అమ్మమ్మే మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారు. యాక్చువల్గా నాన్న అమ్మ ఇద్దరు కూడా రాజకీయాల్లో బిజీగా ఉన్న టైంలో అక్క నేను తమ్ముడు ముగ్గురం కూడా అమ్మమ్మ దగ్గరే పెరిగాం. సో ఇంట్లో విషయాలన్నీ ఆవిడే చూస్తుంది యాక్చువల్గా. అమ్మమ్మే చూస్తారు, అమ్మమ్మ ఉన్నారు. మా డాడీ వాళ్ళ ఫాదరు మదరు లేరు, అమ్మ వాళ్ళ ఫాదర్ లేరు, అమ్మ వాళ్ళ అమ్మ మాత్రం ఉన్నారు. అమ్మమ్మ గారే మమ్మల్ని మొత్తం చిన్నప్పటి నుంచి పెంచింది. మాకు ఒక రకమైన మోరల్గా మా ధైర్యం, అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ధైర్యం వేరేగా ఉంటుంది. ఏదైనా మనం తప్పు చేస్తున్నప్పుడు కూడా మన ఏజ్లో ఉన్న వాళ్ళు చెప్తే అంతగా అనిపించకపోవచ్చు, కానీ పెద్దోళ్ళు ఇది తప్పురా ఇది చెయ్యొద్దు అని చెప్పి ఆ ఒక చిన్న మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద ఆమెగా ఆమె ఇంట్లో అంటే దగ్గర దగ్గర 88-90 అట్లా ఉంటుందేమో ఏజు, యాక్టివ్ ఉంటారు. దైవభక్తి బాగున్నట్టుంది మీకు, బాగా బొట్లు పెట్టదండి. ఏ సార్ దైవభక్తి బాగుంది అంటే ఇవాళ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకుంటున్నా కదని నాన్న ఒక మంచి టెంపుల్ కట్టారు రాజమండ్రిలో, మీకు తెలుసుండి ఉంటుంది, రివర్ బే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్, శబరిమల అయిన పోలినటువంటి అయ్యప్ప టెంపుల్ అనమాట. ఎవ్రీడే అక్కడ మార్నింగ్ గణపతి హోమం జరుగుతుంది. సో ఇవాళ మార్నింగ్ విజయవాడ బయలుదేరే ముందు ఇక్కడికి వెళ్ళి ఆ గణపతి హోమంలో దండం అయి పెట్టుకుని తర్వాత అయ్యప్ప స్వామికి దండం పెట్టుకుని సత్యమ్మ తల్లిని మా గ్రామ దేవత అక్కడ ఆవిడ అంటే కూడా బాగా నమ్ముతాం మేము. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను. తర్వాత పొద్దునేమో ఛార్జ్ తీసుకునేటప్పుడు విజయవాడ అమ్మవారి గుడిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం. సో అప్పట్లన్నీ ఉన్నాయి. జక్కంపూడి యొక్క బ్రాండ్కి మళ్ళీ పూర్వభావం తీసుకోవచ్చు. రాజానగరం నుంచి మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీలోకి పంపించారు, తర్వాత ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా అయ్యారు కదా. మరి జక్కంపు ఇంతటి ఘనకీర్తిని ఇచ్చిన మీకు, ఇంతటి పేరు తెచ్చిన మీకు, ఇచ్చిన మీ రాజానగరం నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? బహుశా గతంలో ఎన్నడో ఎప్పుడు ఏ శాసనసభ్యుడిని వాళ్ళు చూడనట్టుగా ఒక కొత్త వరవడిని చూస్తారు డెఫినెట్గా. నా ఆఫీస్ సెటప్ అన్నీ కూడా తొందరలో ఇంకొక బహుశా ఇంకొక 15-20 డేస్లో అన్నీ సెటప్ చేయబోతా ఉన్నాం. బహుశా 175 నియోజకవర్గాల్లో అంటే సీఎం గారి కాన్స్టిట్యున్సీతో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంతో పోటీ పడతాం మేము అన్న. అంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కూడా ఇందులో కూడా చెప్పాల్సిన ఒక మాట ఉంది. మామూలుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే రాజశేఖర రెడ్డి గారు నడకలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు డెఫినెట్గా. కానీ పులివెందుల నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లోని డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎక్కువ బ్రహ్మాండంగా అక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. సో సీఎం గారి నియోజకవర్గంతో మనం పోటీ పడాలి అంటే ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దానికి ఏమంట. డెఫినెట్గా అన్ని రంగాల్లోనే వ్యవసాయం,
విద్య యొక్క క్రీడా రంగాల్లో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో, అన్ని రంగాల్లోనూ కూడా నియోజకవర్గాన్ని మాత్రం డెఫినెట్గా మంచి రోల్ మోడల్ కింద తయారు చేస్తారు. కొంచెం టైం పట్టచ్చేమో కానీ డెఫినెట్గా ఈ టర్మ్లోనే అవి చేసి చూపిస్తారు. ఓకే, జక్కంపూడి రాజా గారు అంటే ఏమాత్రం కూడా తూర్పు గోదావరి జిల్లాలో జక్కంపూడి యొక్క బ్రాండ్కు వన్నె తగ్గకుండా మీరు నాన్నగారిలాగా రాజకీయాల్లో ముందుకు పోయి ఆయనంత కీర్తిని సాధించాలని నేను మా ఐడ్రీమ్ యాజమాన్యం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం, నేను మీ జక్కంపూడి రాజా, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యుడిని, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ని. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.